దేవుడు ప్రభు దిగివచ్చును అనే అంశము పైన ఈ దినములు దేవుని యొక్క వాక్యములు మనం ధ్యానించుచున్నాము. వానతులిరుందు అవర్ ఇరంగి వరువార్ ఎండు పరిశుద్ధ పౌల్ సునదాన అంద వార్తయే నాం సింధితు కొండరుకరో. ప్రభు పరలోకం నుంచి దిగివచ్చును అని చెప్పినటువంటి పరిశుద్ధ పౌల్ వారు చెప్పినటువంటి మాటను మనం ఈ దినములు ధ్యానించుచున్నాం. మొదలాం దశలోనికేయర్ మొదటి తెస్సలోనిక మొదలాం దశలోనికే మొదటి తెస్సలోనిక నాలుగవ అధికారం నాలుగవ అధ్యాయము 16-17 వచనములు ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బూరతోను పరలోకము నుండి ప్రభువు దిగివచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచిండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనుపోబడుదుము. కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందుము. ఈనినిల్ కత్తతామి ఆరవరతోడుం ప్రధాన తూదునుడి సుత్తతోడుం దీవ ఎక్కాలతోడుం వానతిలిరుంది ఇరంగి వరువార్. அப்பொழுது கிறிஸ்துவுக்குள் மறித்தவர்கள் முதலாவது எழுந்திருப்பார்கள். பின்பு உயிரோடு இருக்கும் நாமும் கர்த்தருக்கு எதிர்கொண்டு போக மேகங்கள் மேல் அவர்களோட கூட ஆகாயத்தில் எடுத்துக் கொள்ளப்பட்டு இவ்விதமாய் எப்பொழுதும் கர்த்தருடனே கூட இருப்போம். கர்த்தர் வானத்திலிருந்து இறங்கி வருவார். பிரபு பரலோகம் நுஞ்சி திகுவச்சனும் பரிசுத்த பவுல் இது வருகையை பற்றிதான ஒரு சந்தர்ப்பத்தை குறித்து பேசுகிறார். பரிசுத்த பவுல் வாரு ఈ స్థలంలో దేవుని యొక్క రాకడ గురించిన సందర్భమును గురించి ఇక్కడ తెలియజేయుచున్నాడు. పలు సందర్భములలో దేవుని వానతులందు ఇరంగి వందాగ వేదాగమతులే నాం సిందితోం. పలు సందర్భములలో ప్రభు పరలోకం నుంచి దిగివచ్చినటువంటి సందర్భములో మనం ఈ దినములో ధ్యానించి ఉన్నాము. మొదలవదాగ బాబేలెను అంద నగరతిలే అవర్గల్ అంద నగరతియం గోపురతియం కట్టికొండిరుకుం పొడుదు అవర్ ఇరంగి వందార్ అంటు సొల్లబడిరుకరు. మొట్టమొదటిగా బాబేలు అనేటటువంటి గోపురమును కట్టు నిమిత్తము ఆ యొక్క పట్టణమును కట్టు సందర్భములో బాబేలు అనే పట్టణములో ప్రభు దిగి వచ్చినట్లుగా మొట్టమొదటిగా మనం ధ్యానించి ఉన్నాము. మనం తిరుముగర వడి ఎల్లామల్ న్యాయ తీర్పుకు తప్పించుకొల్ల వేరే వడి ఇల్లై ఎంబదై అంద సంభవతులే నాం తెలివాయి అరిందు కొల్ల ముడియో. న్యాయ తీర్పును రాబోయేటటువంటి దేవుని యొక్క న్యాయ తీర్పును తప్పించుకోని నిమిత్తము మారుమనసు పొందుట తప్ప వేరొక మార్గము లేదు అని మొట్టమొదటి సంభవం ద్వారా మనం నేర్చుకుని ఉన్నాము. వేరే ఎంత ముయర్చిగలు தோல்வியிலே முடியும் ஏமாற்றத்திலே முடியும் என்று இந்த பாபேல் நகரம் கோபுரம் பாதியிலே நின்று போனது என்பது நமக்கு தெரியப்படுத்துகிறார். பிரதி ஒக்க மனுஷன் யொக்க பிரயத்னமுலன்னி அவி சிவரிக்கு அபஜயத்தோனு முகிம்பபடுனு சிவரிக்கு ஆ பிரயத்னமுலு மோசம் நிஞ்சி போடி வாரு மோசம்தோனு முகிம்பபடுத்துனட்லுகா பாபேலனு கோபுரம் கொய்க்க கட்டணம் ద్వారా ஆ మొదటి సంభవం ద్వారా మనం నేర్చుకొని ఉన్నాము. అగలంద నగరత్యం గోపురత్యం కట్టి ముడికవేలై వారు పట్టణమును ఆ యొక్క గోపురమును వారు కట్టి ముగించలేదు. అది పాదిలే నిండి విట్టదు. అది మధ్యలోనే నిలిపివేయబడి ఉన్నది. మనం తిరుంబుదై తవిర వేరే ఎంత ముయర్చియు మనిదనకు బలన అలికాదు. మారు మనసు పొందుట తప్ప మనుషుని యొక్క ఏ ప్రయత్నము కూడా మనుషునికి ప్రతిఫలమును దయ చేయదు అని ఎరుగినటువంటి కాలములో దేవుడు చూడని విధముగానే కనబడి ఉన్నాడు. ఇప్పుడు ఎంగుముళ్ళ మనిదరెల్లారు మనం తిరుమ వేండు అవర్ కట్టలయిడుగరార్. ఈ దినములనైతే ప్రతి మనుషుడు సర్వలోక భూనివాసులందరూ రక్షింపబడవలనని దేవుడు ఆజ్ఞాపించుచు ఉన్నాడు. రెండవదాగా సోదోం కుమోరా ఎంత పట్టణకు ఇరంగి వందారండు నాం సిందితోం. రెండవదిగా సోదోమ కుమారా అనే పట్టణమునకు ప్రభు దిగి వచ్చి ఉన్నాడని మనం ధ్యానించి ఉన్నాము. ప్రియమానుగలే పావతిన్ ఉచ్చ కట్టతులిరుంద அந்த பட்டணம் அக்கினியால் அழிக்கப்பட்டது. பிரியமன வரலாறா பாபம் யொக்க சிகராகிரகமுக்கு வச்சினட்டுவண்டி ஆ யொக்க பட்டணம் யொக்க பாபம் ద్వారా ஆ பட்டணமு நாசனம் செய்யபடி உள்ளது. அக்கினியால் அழிக்கப்பட்டது. அக்னி சேத ஆ பட்டணமு நாசனம் செய்யபடி உள்ளது. நாம் வாழ்ந்து கொண்டிருக்கிற இந்த உலகமும் கூட அக்கினியால் பாவத்து நிமித்தம் அழிந்து போகும் என்பதை இந்த சம்பவம் நமக்கு மறுபடியும் ஆழமாக நம்மை நினைவுபடுத்துகிறது. மனம் நிவாசம் செய்யச்சினட்டுவண்டி ఈ యొక్క ప్రస్తుత మందున ఈ లోకము కూడా అగ్ని చేత సర్వనాశనము కాబోచున్నదని చెప్పి ఈ యొక్క రెండవ సంభవం ద్వారా మనం ఇంకా లోతుగా తెలుసుకోవడానికి మనకు సహాయపడి ఉన్నది. ప్రభు నామమునకు మహిమ కలుగునుగాక. మూడవది ఎగిప్తులే ఇశ్రాయేలు మక్కలై విడుదలయాక్కుమడియాగ ఇరంగినార్. మూడవదిగా
ఐగిప్తులో ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలను విడిపించిన నిమిత్తము మూడో మారు ఐగిప్తునకు దేవుడు దిగివచ్చినట్లుగా ధ్యానించి ఉన్నాం. ఎంత దేశத்தில் மனிதர்கள் బాధிக்கப்படுகிறார்களோ ఏక దేశములో మనుషులు బాధింపబడుచు ఉన్నారో ఎంత సమూదాయం బాధிக்கப்படுகிறதோ ఎటువంటి సమూదాయము మనుషులు బాధింపబడుచు ఉన్నారో ఎంత కుటుంబத்திலே பிரச்சனைகள் இருக்கறதோ ఏ కుటుంబములో సమస్యలు ఉన్నవో ఎంత తనిమనిదిని వాడకయిలే பிரச்சனைகளை సంధికరానో ఎటువంటి వ్యక్తిగత మనుషునిక జీవితములో అతడు సమస్యలను ఎదుర్కొంటున్నాడో ఆ దేవన్ అంగే ఇరంగి అవర్గలకు విడుదలై తరుగరా దేవుడు అటువంటి ప్రతి స్థలములోనికి దిగి వచ్చి వారికి సహాయం చేయించు వారికి విడుదలను దేవుడు దయచేయించు ఉన్నాడు. ఆండవరుడియ పరిశుద్ధ నామమునకు మహిమ ఉండగట. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. నాలుగవదాగా నాలుగవదిగా సీనాయి మలయిలే ఇరంగినార్ సీనాయి నాం సిందితో సీనాయి కొండ మీదకి ప్రభు దిగి వచ్చి ఉన్నాడని నాలుగవ విషయంగా మనము ధ్యానించి ఉన్నాము. యాత్రాగమం 19వ అధికారం నిర్గమకాండము 19వ అధ్యాయము యాత్రాగమం 19వ అధికారం నిర్గమకాండము 19వ అధ్యాయము 18-20 వచనங்களை వాసింగల్ 18-20 వచనములు చదువుకుందాం. యెహోవా అగ్నితో సీనాయి పర్వతం మీదకి దిగి వచ్చినందున అదంతయు ధూమమయమై ఉండెను. దాని ధూమము కొలిమి ధూమం వలె లేచెను. పర్వతమంతయు మిక్కిలి కంపించెను. ఆ బూరధ్వని అంతకంతకు బిగ్గరగా మ్రోగెను. మోషే మాట్లాడుచుండగా దేవుడు కంఠస్వరము చేత అతనికి ఉత్తరమిచ్చుచుండెను. కర్తర్ సీనాయి మలయిన్ మీల్ అక్కినిల్ ఇరిగినబడియాల్ అది ముళువదం పుగై కాడాయిరుందది. అంత పుగై సూలయిన్ పుగయ పోల ఎలుంబిచ్చు మలై ముళువదం మిగవం అదిర్ందది. కర్తర్ సీనాయి మలయిలుల కొడుముడియిల్ ఇరిగిన పోదు கர்த்தர் மோசியை மலையின் கொடுமுடியில் வரவழைத்தார். கர்த்தர் சீனாய் மலையின் கொடுமுடியிலே இறங்கினார். பிரபு பர்வத சீனாய் பர்வத்தமக்க சிகரம் மீது திகி உண்டாடு. ஆண்டவருடைய நாமத்திற்கு மகிமை உண்டாவதாக. தேவன் நாமமுக்கு மகிமை கலுகணும் காக்கா. ஆம் இது நான்காவது சந்தர்ப்பமாக நாம் படிக்கிறோம். இது நான்காவது சந்தர்ப்பமாக மனம் சதுச்சுனாம். சீனாய் மலையின் மேல் அக்கினியாய் இறங்கினார். சீனாய் கொண்ட மீத దేవుడు అగ్నిగా దిగి వచ్చి ఉన్నారు. అతడి నామదర్గ మహిమ ఉండగట. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. అంగే వాసస్థలం స్థాపించబడ్డది. అక్కడ ఒక నివాస స్థలము స్థాపింపబడి ఉన్నది. వాసస్థలతుకురియ మాదిరి అంగే కాన్విక్కబడ్డది. రాబోయేటటువంటి నివాస స్థలమును గురించిన మాదిరిని కనబరచబడి ఉన్నది. అవులకు ప్రమాణములై ఆండవర్ ఎడిది కొడుతా. అక్కడ ప్రమాణములు ధర్మ విధులను దేవుడు వ్రాసి ఇచ్చి ఉన్నారు. అతడి పరిశుద్ధ నామదర్గ మహిమ ఉండగట. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ప్రియమానవర్గలే ఇంగే సీనాయి మలయిలే అవర్ ఇరంగినదుడి నోకం మనిదర్గలోడు ఒక వాసం అన్న వేండుం ఎన్న నోకతురుకాగ ఇరంగి ఉన్నారు. సీనాయి పర్వతం మీదక శిఖరము మీదకి దేవుడు దిగి వచ్చిన కారణం ఏంటంటే మనుషులతో కూడా దేవుడు నివాసము చేయటానికి ఆయన వాంఛించి ఉన్నారు. యాత్రాగమం 25వ అధికారతే పడికంబడు. నిర్గమకాండము 25వ అధ్యాయమును చదివినప్పుడు ఎట్టామసనం ఈ విధమై సొలగరదు. 8వ వాక్యం ఈ విధంగా చెప్పుచున్నది. నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. అవర్గల్ నడువిలే నాన్ వాసం పన్నే ఎనకు ఒక పరిశుద్ధ స్థలతే ఉండాకువార్గలాగ. ఆండవరుడియ నామతరుకు మహిమ ఉండగట. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఏన్ ఇరంగి వందార్ ఎందుకు దిగి వచ్చి ఉన్నాడు? సీనాయి మలయిలే ఏన్ అవర్ ఇరంగి వందార్ సీనాయి పర్వతం మీదకి ప్రభు ఎందుకు దిగి వచ్చి ఉన్నాడు? పరలోకத்திலே இருக்கிற தேவன் மனிதர்கள் நடுவிலே வாசமாயிருக்க விரும்புகிறார். పరలోకమందున్న దేవుడు మనుషుల మధ్యలో నివాసము చేయగోరి ఉన్నాడు. పరలోకத்திலே இருக்கிற தேவன் దూదర్గల్ మధ్యలో వాసమనువదే విడ భూమిలే పాడాన భూమిలే ఇక్కడ మనిదరు మన్నాన మనిదనే మనిదనోడు వాసమన్న విరుముగరా. పరలోకమందున దేవుడు పరలోకమందున్నటువంటి దూతలతో నివాసము చేయకుండా పాడైపోయినటువంటి ఈ యొక్క మట్టి శరీరంతో ఉన్నటువంటి మనుషుల మధ్యలో దేవుడు నివాసము చేయగోరి ఉన్నాడు. ఆండవరుడియ పరిశుద్ధ నామమునకు మహిమ ఉండగట. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఇంద భూమి పాడైపోయిన భూమి ఈ యొక్క భూమి అనేది పాడైపోయినటువంటి ఒక స్థలమై ఉన్నది. ఆ ఇంద మనిదర్గల్ మన్నాన మనిదర్గల్ ఈ యొక్క మనుషులనే వారు మట్టి మనుషులై ఉన్నారు. అనాలు మనిదనే ఆండవర్ అధికమాయి నేసికరా. కానీ మనుషుని దేవుడు అధికముగా ప్రేమించుచున్నాడు. దేవునిడి మనదిలే సభ ఎన్న ఒక విషయం ఇరుందది. దేవునికి మనసులో సంఘము అనేటటువంటి ఒక విషయము కలదు. ఆ ప్రియమైన సభ ఎన్నాలేన ప్రియమైన వాళ్ళారా సంఘము అనగా అర్థం ఏమిటి? సభ ఎన్నాలు ఒక కట్టడం అల్ల. సంఘము అనగా అది ఒక కట్టడం కాదు. ప్రియమానులే సభ ఎన్నాలు ఒక పెరిగే కూటం అల్ల. ప్రియమైన వాళ్ళారా సంఘము అంటే అదేదో గొప్ప జన సమూహంతో నిండినది కాదు. పరిశుద్ధ ఆవి పెట్టుదాన ఒవ్వొరువరు దేవునిడి ఆలయం అని అడగబడుగురారు. పరిశుద్ధ ఆత్మ అభిషేకం పొందుకున్న ప్రతి ఒక్కొక్కరు దేవునిక ఆలయము అని పిలవబడుచు ఉన్నారు. ఉంగల్ శరీరమే ఆలయం. మీ శరీరమే ఆలయమై ఉన్నది. ఆండవరుడియ పరిశుద్ధ నామదుర్గ మహిమ ఉండగట. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. అభిషేకం ఇల్లాద ఆలయంగల్ అది వెరుం కట్టడంగల్ ఎందుదా నేను సొలువే. అభిషేకం లేనటువంటి ఆలయములు అది కేవలం అది కట్టడములు అని నేను చెప్పుచున్నాను. అన్య భాష ఇల్లాద ఆలయంగల్ అది
வெறும் கட்டடங்களாக தான் இருக்கிறது. அந்நியமாசுலேனటువంటి ஆலயములు అవి కేవలము అవి కట్టడములై ఉన్నవి. మిగ ఉయరమాన కట్టడమాగ இருக்கலாம். అది ఒకవేళ ఎత్తైన ఒక కట్టడమై ఉండవచ్చు. ఆండవరుడే పరిశుద్ధ నామమునకు మహిమ ఉండగట్టు. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ప్రియమానులే ఆయరకనకాన జనంగలు అంగ కూడి వరలాం. ప్రియమానులారా వేల కొన్ని జనులు అక్కడ సమకూడి రావొచ్చు ఉండవచ్చు. ఆనల్ అంగే పరిశుద్ధ ఆవియానవరు இல்லாவிட்டால் అనియ భాషின் அடையாளத்தோடுவர்கள் அபிஷேகத்தில் நிரம்பப்படாவிட்டால் அந்த இடத்தை சபை என்றும் ஆலயம் என்றும் அழைக்க முடியாது. பரிசுத்தாத்ம அபிஷேகம் லேக்குண்டா அந்நிய பாசல குர்த்துதோ வாரி பரிசுத்தாத்ம சேத நிம்பபடகுண்டா ஆயக்க ஸ்தலமுனு ஆலயமு அனி செப்படறமு வீலு காது. ஆ மனிதருடைய உள்ளத்திலே ஆவியானவர் வருகிறார். மனுஷனுக்கு அந்தரங்கமுலோనికి ஆత్మ தேவుడు దిగి వచ్చుచున్నాడు. அவருடைய இதயத்திலே வந்து தங்குகிறார். வாரேக హృదయములోనికి వచ్చి దిగి దేవుడు దిగుచు ఉన్నాడు. அவருடைய శరీరத்திலே தங்குகிறார். வாரேக శరీరములోనికి వచ్చి దేవుడు నివాసము చేయుచున్నాడు. ఆండవరుడయ పరిశుద్ధ నామమునకు మహిమ ఉండగట్టు. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. నీగలే அந்த ஆலயமாக இருக்கிறீர்கள். நீரே ஆலயமாய் உண்ணாரு. முதலாம் கொரிந்தியருக்கு எழுதின நிருபத்திலே பரிசுத்த பவுல் இவ்விதமாய் சொல்லுகிறார். மொதட்டி கொரிந்தியருக்கு வாசன பத்திரிகளோ பரிசுத்த பவுல் இவ்விதங்க செலவிச்சுனாரு. இரண்டாம் கொரிந்தியர் மூன்றாம் அதிகாரம் முதலாம் கொரிந்தியரா 3:16 மொதட்டி கொரிந்தியருக்கு 3:16 வச்சனமு. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరెరుగరా. ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసినడలా దేవుడు వానిని పాడు చేయును. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆ ఆలయమై ఉన్నారు. నీగల్ దేవుని ఆలయమై ఇరికిరీర్గల్ ఎంజుం దేవుని ఆవి ఉంగలిల్ వాసమై ఇరికిరార్ ఎంజుం అరియాదిరికిరీర్గలా. ఒరువన్ దేవుని ఆలయతి కెడుతాల్ అవనే దేవన్ కెడుపార్. தேவனுடைய ஆலயம் பரிசுத்தமாய் இருக்கிறது, நீங்களே அந்த ஆலயம். நீரே ஆலயமாய் உண்ணாரு. ஆண்டவருடைய பரிசுத்த நாமத்திற்கு மகிமை உண்டாகட்டும். தேவனி பரிசுத்த நாமமுனக்கு மகிமை கலுகுன காக்க. இன்னொரு இடத்துல சொல்லும் பொழுது இங்கொரு ஸ்தலமுல செப்பினப்படு உங்கள் சரீரமே ஆலயமாயிருக்கிறது என்று நீங்கள் அறியாதிருக்கிறீர்களா என்று கேட்கிறார். நீ சரீரமே தேவனுக்கு ஆலயமாயுள்ளதனி மீறி இறக்கக்கூடி உண்ணாரா? நம்முடைய சரீரம் தான் ஆலயம் என்று இன்னொரு இடத்துல அவர் சொல்லுகிறார். நீ யொக்க சரீரமே ఆలయము అని చెప్పి ఇంకొక స్థలములో చెప్పుచున్నాడు. ఆ వాక్యం చదవండి. 6 మొదలాం కొరింథియర్ 6వ అధికారం 19వ వచనం. మొదటి కొరింథీయులకు 6వ అధ్యాయము 19వ వచనము. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా. మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. உங்கள் சரீரமானது நீங்கள் தேவனாலே பெற்றும் உங்களில் தங்கியும் இருக்கிற பரிசுத்த ஆவியினுடைய ஆலயமாயிருக்கிறது என்றும் நீங்கள் உங்களுடையவர்கள் அல்லவென்றும் அறியீர்களா? சீனாய் மலையிலே இறங்கினார். சீனாய் கொண்ட மீதுக்கு பிரபு திகி வச்சி உன்னாடு. ஆசரிப்பு கூடாரம் கட்டுமடியாய் சொன்னார். பிரத்யட்ச கூடாரம் நிர்மிஞ்சினட்லுகா தேவுடு பயல்பச்சி உன்னாடு. அந்த கூடாரத்திலே மகாபரிசுத்த ஸ்தலத்திலே மகிமையாக அவர் தங்கியிருந்தார். ஆயக்க கூடாரம் நந்து మతి పరిశుద్ధమైన స్థలములో దేవుడు అక్కడ దిగి వచ్చి ఆయన నివాసం చేసి ఉన్నాడు. మగిమయాగంగా తంగిరుందా మగిమగా అక్కడ ఆయన నివాసం చేసి ఉన్నాడు. ప్రియమానవులే దేవుని మగిమై అంద జనంగల మధ్యలే నడువిలే ఇరుందది. ప్రియమైన వారలారా దేవునికి మగిమనున్నది మనుషులకు మధ్యలో నివాసం చేసి ఉన్నది. ఇశ్రాయేల్ జనంగలుడియ నడువిలే వాసమాయిరుందది. ఇశ్రాయేల్ ప్రజల మధ్యలో నివాసం చేసి ఉన్నది. మహాపరిశుద్ధ స్థలతలే శఖైనాయ్ మగిమై అంటే మగిమయోడు దేవన్ వాసమాయిరుందార్. అతి పరిశుద్ధ స్థలములో శకేన మహిమ అనేటటువంటి మహిమతో దేవుడు అతి పరిశుద్ధ స్థలములో నివాసం చేసి ఉన్నాడు. ఆసరిపు గుడారం నడువులే ఇరుందది. ప్రత్యక్ష గుడారము మధ్యలో ఉన్నది. చుట్టిలం ఇశ్రాయేల్ గోత్రతార్ ఇరుందార్. చుట్టుప్రక్కల మొత్తము ఇశ్రాయేల్ యొక్క గోత్రపు వారు నివాసం చేసి ఉన్నారు. అవర్గల్ నడువిలే నన్ వాసం ఉన్న ఎనకు ఒక వాసస్థలத்தை உண்டாக்குவாயாக என்று மோசே இடத்திலே ஆண்டவர் சொன்னார். வாரி மத்தியிலோ நீ நிவாசம் செய்யினట్లుగా నాకు ఒక నివాస స్థలమును నిర్మించుడని దేవుడు మోషేకు ఆజ్ఞాపించి ఉన్నాడు. ఆ புதிய ఏర్పాటிலே உங்கள் శరీరమే ఆలయం. నూతన నిబంధన కాలములో మీ శరీరమే దేవునికి ఆలయమై ఉన్నది. పౌలు సలుగరదై గమనింగల్. పౌలు చెప్పిన మాట దయచేసి గమనించండి. అపొస్తల పౌలు సలుగరార్ உங்கள் శరీరమే ఆలయం. అపొస్తలుడైన పౌలు చెప్తున్నాడు మీ శరీరమే దేవునికి ఆలయమై ఉన్నది. உங்கள் శరీరం పరిశుద్ధమైరుకు ఆలయం. మీ శరీరము పరిశుద్ధమైన ఆలయమై ఉన్నది. కర్తుడియ నామమునకు మహిమ ఉండవదా? దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఒరువన్ దేవుని ఆలయతే కెడుతాల్ అవనే దేవన్ కెడుపార్.
ఎవరైనను దేవుని ఆలయమును పాడు చేసినడల వారిని దేవుడు పాడు చేయును. ఎప్పుడు ఈ శరీరం ఆలయమై మారుగరదు? ఎప్పుడు ఎటువంటి సందర్భంలో ఈ శరీరం అన్నది ఆలయముగా మార్చబడుచు ఉన్నది? పరిశుద్ధ ఆవియై పెట్టుకొల్లబొడు. పరిశుద్ధాత్మ అభిషేకమును పొందుకున్నప్పుడు అన్య భాష అడయాలతోడు పరిశుద్ధావియై పెట్టుకొల్లబడు. అన్య భాషల గుర్తుతో పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకున్న సందర్భంలో అన్య భాష అడయాలతోడు పరిశుద్ధావియై పెట్టుకొండవర్గల్ నడమాడు ఆలయంగలాయిరుకరార్గల్. పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకున్నవారు అనగా అన్య భాషల గుర్తుతో అభిషేకం పొందుకున్నవారు వారి సంచారం చేయు దేవుని యొక్క ఆలయమై ఉన్నారు. నడమాడు ఆలయంగల్ మొబైల్ టెంపుల్స్ ఓ హల్లెలూయా సో చల్లంగల్. సంచరించేటటువంటి దేవాలయములు ఒక హల్లెలూయా అని చెప్పుడి. మొబైల్ మొబైల్ ఆలయంగల్ సంచారం చేసేటటువంటి ఆలయములు అభిషేకం పెట్టవర్గల్ మొబైల్ ఆలయంగల్ అభిషేకం పొందుకున్న వారు మొబైల్ ఆలయములై ఉన్నారు. ఆలయం అభిషేకం పెట్టవర్గల్ వేలకి పోగరారు. ఆలయం అనగా అభిషేకం పొందుకున్న వారు వారి ఉద్యోగములకు పనికి కూడా వెళ్ళుచున్నారు. కాలేజ్ పోగరారు. కళాశాలకు వెళ్ళుచున్నారు. పల ఇడంగులకు పోగరారు. వారు పల స్థలమునకు వెళ్ళుచున్నారు. అభిషేకం పెట్టుకున్నారు. వారు అభిషేక అయినను వారు అభిషేకం పొందుకుని ఉన్నారు. అన్య భాష పేసుకురారు. అన్య భాషలు మాట్లాడుచున్నారు. అన్య భాష పెట్టవర్గల్ అభిషేకం పెట్టవర్గల్ కరంగల ఉయర్తి హల్లెలూయా సొల్లుంగ. అన్య భాషలు మాట్లాడేవారు అభిషేకం పొందుకున్న వారు చేతుల పైకి ఎత్తి ఒక హల్లెలూయా అని చెప్పండి. హల్లెలూయా. ఉంగల్ శరీరం ఆలయమాయిருக்கிறது. మీ శరీరము ఆలయమయున్నది. నీங்களே దేవునిడియ ఆలయమాయిருக்கிறீர்கள். మీరే దేవుని ఆలయమయున్నారు. దేవునిడియ ఆవి ఉంగల్ శరీరంగలిలే వాసమాయిருக்கிறது. దేవుని ఆత్మ మీ శరీరములో నివాసము చేయిచి ఉన్నది. ఉంగల్ శరీరచలే దేవన్ తంగిరుకరా. మీ శరీరములో దేవుడు నివాసము చేయిచి ఉన్నాడు. బెందుకొస్తే నాలిలదాన్ అది ఆరంభించబట్టదు. పెంతెకొస్తు దినమున ఆ యొక్క సమయం ఆ సందర్భం ప్రారంభింపబడి ఉన్నది. అపొస్తలుల నడపడికలను పడికింబడుదు. అపొస్తల కార్యములు మనం చదివినప్పుడు రెండవ అధికారతులే రెండవ అధ్యాయంలో అవర్గల్ మేల్ వీటిలే కూడి ఇరుందారు. వారు పైగది పైన మేడగది పైన వారందరూ కూడి ఉన్నారు. 120 పేరు వరుమన పట్టిరుందారు. 120 మంది ఏక మనసుగల వారై ఉన్నారు. ఉట్కారుందిరుంద వీడు ముడుబోదు నిరపిట్టు వారు కూర్చున్నటువంటి స్థలమంతా అది నిండుకొని ఉన్నది. బెందెకొస్తే ఇన్నం నాలు వంద పోదు. పెంతెకొస్తు అనే దినము వచ్చినప్పుడు యూదుడియ పండుగ నాలాగే బెందెకొస్తే నాలు వంద పోదు. యూదుల యొక్క పండుగ దినం అని చెప్పేటటువంటి పెంతెకొస్తు అనే పండుగ దినం వచ్చినప్పుడు వసీగల అపొస్తలుల నడవడికలు రెండవ అధికారం అపొస్తల కార్యములు రెండవ అధ్యాయము మొదల్ నాలుగు వచనంగలై వాసీయుంగల్. మొదటి నాలుగు వచనములు చదవండి. పెంతెకొస్తు పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్లుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్ని భాషలతో మాట్లాడసాగిరి. బిందుకొస్తేనం నాలుగు వంద పోదు. అవర్గల్ ఎల్లారும் ஒருமன பட்டு ஓரிடத்திலே வந்திருந்தார்கள். அப்பொழுது பலத்த காற்று அடிக்கிற முழக்கம் போல வானத்திலிருந்து சடிதியாய் ஒரு முழக்கம் உண்டாகி அவர்கள் உட்கார்ந்த வீடு முழுவதும் நிரப்பிற்று. அல்லாமலும் அக்னிமயமானவன் நாவுகள் போல பிரிந்திருக்கும் நாவுகள் அவர்களுக்கு காணப்பட்டு அவர்கள் ஒவ்வொருவர் மேலும் வந்து அமர்ந்தது. அவர்கள் எல்லாரும் பரிசுத்தாவியினாலே நிரப்பப்பட்டு வாரந்தரு பரிசுத்தாத்மத்தோ நிண்டின வாரை ஆவியானவர் தங்களுக்கு தந்தொருளின வரத்தின்படியே வெவ்வேறு பாஷைகளிலே பேச தொடங்கினார்கள். அந்நிய பாஷலதோ வாரு மாட்லாட சாகி உன்னாரு. சபை ஸ்தாபிக்கப்பட்டது அன்றைக்குதான். சங்கம் அனைதி ஸ்தாபிக்கப்படினது ஆதினமை என்னது. மனிதன் ஆலயமாக மாற்றப்பட்டது அன்றைக்குதான். மனுஷுடு அனைவாடு தேவனி ஆலயங்க மாற்றப்படின தினமும் ஆதினமை உள்ளது. கர்த்தருடைய பரிசுத்த நாமத்திற்கு மகிமை உண்டாகட்டும். பிரபு பரிசுத்த நாமவனுக்கு மகிமை கலகுன காக்கா. ஆம் பரிசுத்த ஆவின் அபிஷேகத்தினால் ஆம் அந்நிய பாஷை அடையாளத்தினால் நாம் தேவனுடைய ஆலயமாக நம் சரீரம் மாற்றப்படுகிறது. பரிசுத்தாத்மா அபிஷேகம் துவாரானும் அந்நிய பாஷல குர்த்துதோ மன பொந்துக்குன அபிஷேகம் துவாரானும் மன சரீரமு தேவனி ஆலயமுக மாற்றப்படுச்சு உன்னது. அபிஷேகத்தினால் தேவனமை ஆலயமாய் மாற்றினபடினால் மறுபடியும் கரங்களை உயர்த்தி ஸ்தோத்திரம் பண்ணுங்கள். அபிஷேகம் தான தேவன் மனந்தரணி தேவ ஆலயமுக மாற்றினது கொரக்கை சேத்துல பைக்கத்தி மனந்தரணி தேவனி ஹல்லேலூயா அன் செப்பதமோ ஸ்தோத்திரம் செப்பண்டி. ஹல்லேலூயா ஹல்லேலூயா ஹல்லேலூயா. స్తోత్రం 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 స్తోత్రం.
சீனாய் மலையிலே அவர் இறங்கினார் சீனாய் கொண்ட மீதுக்கு பிரபு திகி வச்சு உன்னாடு இதற்காக அவர் இறங்கினார் எந்த நிமித்தமே பிரபு திகி வச்சு உன்னாடு சபையை ஸ்தாபிக்க முடியாய் அவர் இறங்கினார் சங்கமனு ஸ்தாபிச்ச நிமித்தமே பிரபு திகி வச்சு உன்னாடு அதுக்கு ஒரு முன் அடையாளமாக அவர் இறங்கினார் దానికి ముందు గుర్తుగా ప్రభు దిగి వచ్చి ఉన్నాడు అతడి నామతుని మహిమ ఉండగట్టు ప్రభు నామమునకు మహిమ కలుగును గాక ఆమా அடுத்ததாக ஐந்தாவதாக தரவாத ஐதோ அம்சமுகா எபேசியர் கழுத நிருபத்திலே நாம் படிக்கிறோம் எபேசியலுக்கு ராத்திர பத்திரிகையில மனம் சதுச்சுனாம் எபேசியர் நான்காம் அதிகாரம் எபேசியலுக்கு நான்காம் அத்தியாயமு எபேசியர் நான்காம் அதிகாரம் எபேசியலுக்கு நான்காம் அத்தியாயமு எட்டாம் வசனத்திலிருந்து பத்தாம் வசனம் வரை வாசியுங்கள் எனிமிதோ வச்சனம் நுண்டி பதோ வச்சனம் வரைக்கும் சதுக்குண்டாம் அந்துச்சேதாயின ஆரோகணமைனப்படு சரணு சரகா பட்டுக்கொண்டு போய் மனுஷுலுக்கு ஈவுலன்னு அனுகிரகிச்சனனு செப்பபடி உன்னதி ఆరోహణమాయననగా ఆయన భూమి యొక్క క్రింది భాగములకు దిగినని అర్థమిచ్చుచున్నదను గదా దిగినవాడు తానే సమస్తమును నింపునట్లు ఆకాశ మండలములన్నిటికంటే మరీ పైకి ఆరోహణమైన వాడునై ఉన్నాడు మనమందరము చాలు ఆదలాల్ అవర్ ఉన్నదత్తుకి ఏరి సిరిపట్టర్లై సిరియాకి మనుషులకు వరంగలై అలితారెందు సొల్లిరికిరార్ ஏறினார் என்பதினாலே அவர் அதற்கு முன்னே பூமியின் தாழ்விடங்களில் இறங்கினார் என்று விளங்குகிறது அல்லவா இறங்கினவரே எல்லாவற்றையும் நிரப்பத்தக்கதாக எல்லா வானங்களுக்கும் மேலாக உன்னதத்திற்கு ஏறினருமாய் இருக்கிறார் இந்த இடத்திலே பரிசுத்த பவுல் சொல்கிறார் தேவன் இயேசு இறங்கினார் என்று சொல்கிறார் இக்கட பரிசுத்த பவுல் வார் செப்துனாரு ప్రభు దిగను అని చెప్పుచు ఉన్నాడు అవర్ భూమికి మనిదనా ఇరంగినది మాత్రమల్ల ఆయన భూమి మీద ఒక మనుషవతారంలో ఒక మనిషిగా దిగి రావటం మాత్రమే కాకుండా బెత్లెహేములో పాలగనా ఇరంగి వందది మాత్రమల్ల బెత్లెహేములో ఆయన ఒక బాలుడుగా జన్మించి దిగి రావటం మాత్రమే కాకుండా ఇనుము ఒక విశేషమైన కార్యతై పరిశుద్ధ పౌలు సొలుగరా ఇంకొక విశేషమైనటువంటి కార్యమును పరిశుద్ధ పౌలు ఇక్కడ చెప్పుచు ఉన్నాడు భూమియన్ తాళ్విడంగలిలే ఇరంగినార్ భూమి యొక్క క్రింది భాగములకు ఆయన దిగి ఉన్నాడు ఇరంగినవరే ఎల్లావటియం నిరపువార్ అని చెప్పబడిరుగరు దిగినవాడు తానే సమస్తమును నింపునట్లు అని చెప్పబడి ఉన్నది భూమియన్ తాళ్విడతిలే అవర్ ఇరంగినార్ భూమి యొక్క క్రింది భాగములకు ఆయన దిగి ఉన్నాడు పాతాళములతిలే అవర్ ఇరంగినార్ పాతాళములోనికి ఆయన దిగి ఉన్నాడు ఇది ఎప్పుడు నడందది ఇది ఎప్పుడు జరిగి ఉన్నది యేసువై సిలువయిలే అరైందార్గల్ యేసును సిలువలో వేసి ఉన్నారు యేసు సిలువయిలే మరితార్ యేసు సిలువలో మరణించి ఉన్నాడు అవరి అడకమనినార్గల్ ఆయనను పాతి పెట్టి ఉన్నారు అడకమన్నబట్ట యేసు కలరయిలే ఇల్లై పాతి పెట్టబడిన యేసు సమాధిలో లేడు అవర్ పాతాళములకు సెంద్రా ఆయన పాతాళములకు వెళ్లి ఉన్నాడు పాతాళములకు అవర్ ఇరంగినా పాతాళములకు ఆయన దిగిపోయి ఉన్నాడు అంగే అవర్ ఒరు ఊడియం సైదార్ ఆయన కొడక పరిచర్య చేసి ఉన్నాడు యేసు పాతాళములకు ఇరంగిపోయి అవర్ సైద ఊడియం ఎన్న యేసుక్రీస్తు వారు పాతాళములకు దిగిపోయి అక్కడ ఆయన చేసినటువంటి పరిచర్య ఏం పరిచర్య ఆ ప్రియమానులే అవర్ సిరైపట్టవర్గలై సిరయాకినారని సొలపట్టరు ప్రియమైన వారలారా చెరపట్టబడిన వారిని ఆయన చెరగా కొనిపోయినని చదువుచున్నాము పిశాచినాల్ సిరైపట్టవర్గలై అపవాది చేత చెరపట్టబడిన వారిని పాతాళతిన్ వల్లమైనాల్ సిరైపట్టవర్గలై పాతాళ శక్తుల చేత బంధింపబడిన వారిని వల్లాద ఆవిగలనాల్ సిరైపట్టవర్గలై దుష్ట శక్తుల చేత బంధింపబడిన వారిని అవర్ విడిపించు அவர் கொண்டு போனார் ஆயன விடுப்பிஞ்சி வாணி తీసుకొని పోయున్నాడు அவர் பாதாளத்துக்கு இறங்கினார் ஆயன பாதாளமுனுக்கு దిగి పోయున్నాడు భూమியின் தாழ்விடங்களுக்கு அவர் இறங்கினார் భూమియొక్క దిగంతముల వరకు ఆయన దిగి ఉన్నాడు ఆண்டவருடைய பரிசுத்த நாமத்திற்கு மகிமை உண்டாவதாக தேவனி பரிசுத்த நாமமுனுக்கு மகிமை கலுகును காக சிறைப்பட்டவர்கள் என்று சொல்லும் பொழுது இன்றைக்கும் பிசாசு மனிதர்களை கைதிகளாக சிறைகளாக மாற்றுகிறான் சிறப்பட்டபடி மாறு அனகா ఈ దినమున కూడా అపవాది అనేక మందిని ఖైదు చేసి అనేక మంది చెరలో ఉంచి ఉన్నాడు పిశాసుడియ కట్టుపాడులే అనేకరు ఇరుకురారు అనేక మంది దినములు చూసినట్లయితే అపవాది యొక్క ఆధీనంలోనే వానికి బంధకంలోనే కనబడుచు ఉన్నారు అనేక వాలిబరుగల్ పిశాసిన్ కట్టుపాడిలు ఇరుకురారు అనేక మంది యవనత్తులు అపవాది యొక్క బంధకములలో కనబడుచు ఉన్నారు అనేక కుటుంబంగల్ పిశాసిన్ కట్టుపాడిలు ఇరుకురదు అనేకమైన కుటుంబములు అపవాది యొక్క బంధకములలో ఆధీనములో కనబడుచున్నవి పిశాసు ఒక కొడూరుమైన రాజా అపవాదైన వాడు వాడు ఒక భయంకరమైనటువంటి ఒక రాజు అయి ఉన్నాడు పిశాసు ఒక మూర్ఖమైన ఒక రాజా అపవాది అనేవాడు ఒక మూర్ఖుడైనటువంటి రాజు అయి ఉన్నాడు పిశాసు ఒక ఇరకమిల్లాద ఒక రాజా అపవాది అనేవాడు ఒక కనికరం లేని రాజు అయి ఉన్నాడు మనిదర్గలై అవన్ కైదు సైగరాన్ మనుషుల్ని అతడు చెరపట్టుచున్నాడు అవన్ అవనవర్గలై కట్టి పొడుగురాన్ ఆ వాడు అతడు వారిని బంధించుచు ఉన్నాడు అనాలి యేసు ఎన్న సైగరార్ కానీ యేసయ్య ఏం చేయుచున్నాడు పిశాసినాల్ కట్టపట్టవర్గలై యేసు విడుదలై అక్కుగరార్ అపవాది చేత బంధింపబడిన వారిని యేసు విడిపించుచున్నాడు యేసు బాధాలతుకు ఇరంగినార్ యేసు పాతాళమునకు దిగిపోయి ఉన్నాడు యేసు బాధాలతుకు ఇరంగినది ఉన్మయానాల్ యేసుక్రీస్తు పాతాళమునకు దిగిపోవుట అది నిజమైనట్లయితే ఒరు మనిదనయం పిశాసు సిరైపిడిక ముడియాదు ఏ ఒక్క మనిషిని కూడా అపవాది అనేవాడు చెరపట్టలేడు ఇంక యారావదు
விசுவாசினால் சிறைபிடிக்கப்பட்டிருக்கிறீர்களா? இக்கட வச்சின வாரு எவரேனா அபவாதி చేత మీరు బంధింపబడి ఉన్నారా? మందర కట్టుగలినால் బాధికపట్టిరుకరే. మంత్ర బంధకముల చేత బంధింపబడి ఉన్నాను. వ్యాధి కట్టుగలినால் కట్టబట్టిరుకరే. వ్యాధి శక్తుల చేత బంధనల చేత నేను బంధింపబడి ఉన్నాను. విశ్వాసిన్ కట్టుగలినால் గాని కట్టబట్టిరుకరే. అపవాది బంధకముల చేత నేను బంధింపబడి ఉన్నాను. బాధాలచలకు ఇరంగినవర్ ఉన్నై విడుదలయాకువార్. పాతాళమునకు దిగిపోయినవాడు నిన్నును కూడా విడిపించును. యేసు బాధాలచలకు ఇరంగినార్. యేసు పాతాళమునకు దిగిపోయి ఉన్నాడు. భూమియన్ తాళ్విడంగలకు ఇరంగినార్. భూమి యొక్క దిగంతములకు ఆయన దిగి పోయినాడు. కట్టబట్టిరుకరవర్గలై సిరైపట్టవర్గలై విడుదలయాకమడియా. బంధింపబడిన వాణ్ణి చెరపట్టబడిన వాణ్ణి విడిపించు నిమిత్తము. లూకావిన్ సువిశేషం 4వ అధికారం. లూకాసు వార్త 4వ అధ్యాయము. లూకావిన్ సువిశేషం 4వ అధికారం. లూకాసు వార్త 4వ అధ్యాయము 18వ వచనం. 18వ వచనము. ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను. అభిషేకం దేవుడు నన్ను అభిషేకించి ఉన్నాడు. యూదర్గల్ మధ్యలో ఒక జప ఆలయంలో యేసు ఇంద వసనతే కో సూలుగరా. యూదుల మధ్యలో ఒక ప్రార్థన మందిరములో యేసు యొక్క మాటలు చెప్పుచు ఉన్నాడు. ఇంద వసనం ఎంగే ఇరుకరదు? యొక్క వాక్యం ఎక్కడ ఉన్నది? యేసయ్యావిన్ పుస్తకతలో ఇరుకరదు? యేసయ్య ప్రవచన గ్రంథములో రాయబడి ఉన్నది. అంద జప ఆలయంలో యూదుల ఆలయంలో యేసు యేసయ్యావిన్ పుస్తకతే తెరందు వాసితార్. యేసయ్య ప్రవచన గ్రంథమును యేసుక్రీస్తు యూదుల మధ్యలో ఉన్నటువంటి ఆ ప్రార్థన మందిరములో యేసయ్య ప్రవచన గ్రంథమును తెరిచి యేసు చదివి ఉన్నాడు. యేసయ్యావిన్ పుస్తక 61వ అధికారం మొదలవ వసనతే వాసింగల్. యేసయ్య ప్రవచన గ్రంథం 61వ అధ్యాయం మొదటి వాక్యం చదవండి. 61 మొదటి వాక్యం. 61వ అధ్యాయము మొదటి వచనము. ప్రభువగు యెహోవా ఆత్మ నా మీదకి వచ్చి ఉన్నది, దీనులకు సువార్త మనము ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను. నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకును, చెరలోనున్న వారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తి ప్రకటించుటకును. యెహోవా హిత వస్త్రమును మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకును, దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చుటకును, సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింపజేయుటకును, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికిచ్చుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు. నన్ను పంపి ఉన్నాడు. నన్ను పంపి ఉన్నాడు. కత్రాగ్య దేవునుడి ఆవియానవర్ ఎన్మేల్ ఇరికిరార్. సిరుమైపట్టవర్களுக்கு సువిశేషத்தை அறிவிக்கு. கர்த்தரினை அபிஷேகம் பண்ணினார். இருதயம் நறுகொண்டவர்களுக்கு காயம் கட்டுதலையும், சிறைப்பட்டவர்களுக்கு விடுதலையும், கட்டுண்டவர்களுக்கு கட்டவிழ்த்தலையும் கூறவும், கர்த்தருடைய அனுக்கிரக வருஷத்தையும், நம்முடைய தேவன் நீதியை சரிக்கட்டும் நாளையும் கூறவும், துயரப்பட்ட அனைவருக்கும் ஆறுதல் செய்யவும், சியோனிலே துயரப்பட்டவர்களை சீர்படுத்தவும், அவர்களுக்கு சாம்பலுக்கு பதிலாக சிங்காரத்தையும், துயரத்துக்கு பதிலாக ஆனந்த தைலத்தையும், ஒடுங்கின ஆவிக்கு பதிலாக துதியின் உடையையும் கொடுக்கவும் அவர் என்னை அனுப்பினார். அவர்கள் கர்த்தர் தம்முடைய மகிமைக்கென்று நாட்டின நீதியின் விருட்சங்கள் எனப்படுவார்கள். என்னை அனுப்பினார். నన్ను పంపి ఉన్నాడు. దేవుడు నన్ను అనిపినా. దేవుడు నన్ను పంపి ఉన్నాడు. అభిషేకం అన్ని అనిపినా. అభిషేకించి నన్ను పంపి ఉన్నాడు. సిరైపట్టగలై విడుదలయాకుమడియాయ్ నన్ను అనుపబట్టుకరే. చెరపట్టబడిన వారిని విడిపించి నిమిత్తము నేను పంపబడి ఉన్నాను. కట్టబట్టవర్గలై అవిడుకుమడియాయ్ నన్ను ఇరంగి వందరుకరే. బంధింపబడిన వారిని విడిపించి నిమిత్తము నేను దిగి వచ్చి ఉన్నాను. ఉంగడే కట్టుగలై ఏసు అవిడుక ముడియో. మీ యొక్క బంధకములను ఏసు విడిపించగలడు. విశ్వాసం సిరైలు నీ వెళ్ళే వర ముడియో. అపవాది యొక్క చెరల నుంచి మీరు బయటికి రాగలరు. ఆండవరుడి పరిశుద్ధ నామతురికి మహిమ ఉండగట్టు. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఎసెకియేలు పుస్తకములో పడిగిన పొడుదు. ఎహెజ్కేలు ప్రవచన గ్రంథములో చదివినప్పుడు 39వ అధికారం 39వ అధ్యాయము 23వ వచనం 23వ వచనము. మరియు ఇశ్రాయేలులు తమ దోషమును బట్టి చెరలోనికి పోయిరనియు. చెరలోనికి పోయినారు. వారు విశ్వాస ఘాతకులైనందున. చాలు. ఆండవరుడి నామతురికి మహిమ ఉండగట్టు. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఇశ్రాయేల్ మక్కల్ అక్రమత్తు నిమిత్తమాగ సిరైకు పోనార్గల్. ఇశ్రాయేలు ప్రజలు తమ యొక్క పాపము చేత వారి చెరలోనికి పోయినారు. ఆండవరుడి నామతురికి మహిమ ఉండవదాగ. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. మూడు కార్యంగలై నమ సిరైపడుతుగ్ర అంద మూడు సందర్భంగలై నేను ఉంగలకు సొలివిట్టు అడుత పగదికి పోగ విరుముగ్రేన్. మనల్ని చెరపెట్టేటటువంటి
మూడు సందర్భములు మూడు అనుభవముల గురించి చెప్పి నేను ఇంకను ముందుకు సాగిపోవాలని తలంచుచున్నాను. మొట్టమొదటిగా లోతు ఎంబవన్ సిరైపిడికబడుగరా. లోతు అనేక మనుషుడు అతడు చెరపట్టబడి ఉన్నాడు. అబ్రహామిన్ సహోదరన్ అబ్రహాం యొక్క సహోదరుడు అబ్రహాముడు పురపట్టవన్ అబ్రహాముతో కూడా బయలుదేరిన వాడు. ఆనాల్ మతీలే ఇప్పుడు అవన్ సిరైపట్టు పోనాన్. ఆయన కూడా అతడు మార్గ మధ్యంలోనే చెరపట్టబడి ఉన్నాడు. ఆది యాగము 14వ అధికారం 14వ వచనం. ఆది కాండము 14వ అధ్యాయము 14వ వచనము. అబ్రహాము తన తమ్ముడు చెరపట్టబడినని విని తన ఇంట పుట్టిన అలవర్చబడిన 318 మంది వెంటబట్టుకొని దాను మట్టుకు ఆ రాజులను తరిమెను. తన సహోదరన్ సిరియాగ కొండు పోగపట్టది ఆబిరాం కేల్విపట్ట పోదు అవన్ తన వీటిలే పిరంద కైపడినవర్గలాగి 318 ఆట్లకు ఆయుధం తరిపిత్து தான் இன்னும் ஊர் மட்டும் அவர்களை தொடர்ந்து ஆண்டவருடைய நாமத்திற்கு மகிமை உண்டாகட்டும். தேவன் நாமனுக்கு மகிமை கலகுன காக்க. லோத்து சிறை பிடிக்கப்பட்டு போனான். லோத்து சிறைப்பட்டு கொனக்கு கொனிபபடி உண்டாடு. ஏன் அவன் சிறை பிடிக்கப்பட்டான்? எందుకొరకు அவன் சிறைப்பட்டபடி உண்டாடு? பிரியமாலே ஆபிரகாமுளோடு ஐக்கியத்தை இழந்தான். பிரியமனவர்லாரா ஆபிரகாமுதோ உண்டட்டுண்ட ஐக்கியத்தை அவன் கோல்போய் உண்டாடு. ஆபிரகாமை விட்டு அவன் பிரிந்தான். ஆபிரகாமனை விடுச்சி அவன் விடிபோய் உண்டாடு. இருவரும் வேறு வேறு திசைக்கு போய்விட்டார். வாரித்தரு கூட வேறு வேறு திக்குனக்கு வெళ్లి போயினாரு. இவ்விதமாக அவர்கள் பிரிந்தார்கள் என்று வேதம் சொல்கிறது. இவ்விதங்க வாரித்தரு வேறுபடி உண்ணாரனி செப்பி வேத வாக்கியம் செலவிச்சுச்சுனது. ஆதியாகமம் 13ஆம் அதிகாரம் ஆதிகாண்டமும் 13வ அத்தியாயமும் ஆதியாகமம் 13ஆம் அதிகாரம் ஆதிகாண்டமும் 13வ அத்தியாயமும் 11ஆம் வசனம் 11வ வசனமு. காபட்டி லோத்து தனக்கு யோர்தான பிராந்தமంతటిని ఏర్పర్చుకొని తూర్పుగా ప్రయాణము చేసెను. అట్లు వారు ఒకరిని ఒకరు వేరైపోయిరి. ఒకరు ఒకరికి ఒకరు వేరైపోయిరి. వాసింగ్ తమిళ వాసి. అప్పుడు లోతు యోర్దానుకు అరుగాను సమభూమి ముళువదయం తెరిదు కొండు కిళకే ప్రయాణపట్టు పోనాన్. ఇప్పటి అవర్గల్ ఒరువరి ఒరువరు విట్టు పిరిందార్గల్. ఒరువరి విట్టు ஒருவர் பிரிந்தார்கள். வாரு ஒக்கரி கொக்கரு வேறை போயினாரு. எப்பொழுது மனிதன் சிறையாக பிசாசு பிடிக்கிறான்? எப்படி மனுஷனி அபவாதி சரப்பட்டி அத்தனை பந்திக மாற்றுச்சுன்னது? பரிசுத்த வாங்கலின் ஐக்கியத்தை விட்டு விடும் பொழுது, பரிசுத்திலக்கு ஐக்கியத்தை விடுச்சு பெட்டினப்படு, சபையின் ஐக்கியத்தை விட்டு விடும் பொழுது, சங்கம் யொக்க ஐக்கியத்தை விடுச்சு பெட்டினப்படு. நீங்கள் ஒரு மாதம் சபைக்கு சர்ச்சுக்கு போகாமல் இருந்து பாருங்கள். ఒక మాసము సంగమనకు వెళ్ళకుండా చర్చికి వెళ్ళకుండా ఉండి చూడండి. మీరు ఒక వారం జవికామలిరుందు వారుగల్. ఒక వారం పాటు మీరు ప్రార్థించకుండా ఉండండి. ఒక 10 నాలు మీరు వేద వాసికామలిరుందు వారుగల్. ఒక 10 దినములు వేద వాక్యములు చదవకుండా ఉండి చూడండి. విశ్వాసు ఉంగలై సిరైపిడిపాన్. అపవాది మిమ్మల్ని చెరపట్టును. విశ్వాసు ఉంగలై కట్టువాన్. అపవాది మిమ్మల్ని బంధించును. పరిశుద్ధ వాంగల ఐక్యతే కతనవకు తందరుకురా. పరిశుద్ధులకు ఐక్యతను దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నాడు. ఆ ప్రియమాన్ ఆనబడి నాల్దాన్ విశ్వాసనమనతల వరువదిల్లై. అందుకొరకే ప్రియలారా అపవాది మన యొద్దకు రావటం లేదు. இந்த பல இடங்களில் இருந்து நாம் இந்த கன்வென்ஷனுக்கு வந்திருக்கிறோம். பல ஸ்தலமுல இருந்து பிராந்தம் இருந்து நாம் கன்வென்ஷனுக்கு வச்சி உண்ணாமு. நீங்கள் இந்த பரிசுத்த வாங்கின ஐக்கியத்தில் இருக்க வரைக்கும் உங்களுக்கு பாதுகாப்பு உண்டு. இயக்க பரிசுத்தலுக்கு ஐக்கியத்தில் உண்ணந்த வரைக்கும் மீக்கு காப்புதல் அனைதி உண்ணது. ஒருபோதும் ஒரு சந்தர்ப்பத்திலும் நீங்கள் இந்த பரிசுத்த வாங்கின ஐக்கியத்தை விட்டு நீங்கள் பிரிந்து போகக்கூடாது. என்னடிக்கு நீ கூட ఎటువంటి సందర్భంలోనైనా సరే పరిశుద్ధులకు ఐక్యతను విడిచిపెట్టి మీరు వేరైపోకూడదు. ఉంగడి ఆశీర్వాదం పరిశుద్ధమైన ఐక్యత విట్టు కొండుపోకూడదు. మీ ఆశీర్వాదములన్నీ పరిశుద్ధులకు ఐక్యతను విడిచి మీరు తీసుకొని వెళ్లిపోకూడదు. ఇల్లావిటால் உங்களுக்குலே வருகிற கஷ்டங்கள் நிமித்தமாக நீங்கள் சோதனைகள் நிமித்தமாக பரிசுத்தமான ஐக்கியத்தை விட்டு போகக்கூடாது. లేనట్లయితే మీ జీవితములో సంభవించేటటువంటి శోధనలు కష్టముల మూలముగా పరిశుద్ధులకు సహవాసము విడిచి మీరు వేరైపోకూడదు. நீங்கள் சிறைபடாமல் இருக்க வேண்டுமானால், మీరు చెరపట్టబడకుండా ఉండాలి అంటే, విశ్వాసుంగలై కట్టి పోడాமல் இருக்க வேண்டுமானால், అపవాది మిమ్మల్ని బంధించకుండా ఉండాలి అంటే, పరిశుద్ధ వాంగడ ఐక్యతలే నిలైచురుంగల్. పరిశుద్ధుల ఐక్యతలో నిలబడుడు. దేవ నమకు పరిశుద్ధ వాంగడ ఐక్యత తందరుగరా. దేవుడు మనకు పరిశుద్ధుల ఐక్యతను అనుగ్రహించి ఉన్నాడు. పరిశుద్ధ వాంగడ ఐక్యత పెట్టుకొన్నవర్గల్ కరంగల వేతి స్తోత్రమనుగల్. పరిశుద్ధుల ఐక్యత పొందిన వారు చేతులు పైకెత్తి కొంత సమయం దేవుని స్తోత్రించదము. ஒரு பிரதர் புதுசா டிரான்ஸ்ஃபர் ஆகி வந்தாராம். ஒரு சகோதரடு கொரத்தகா டிரான்ஸ்ஃபர் ஆகி வச்சு உனாரு. அப்பொழுது ஃபைத்தோம்லே காலையில் 4 மணிக்கு ஸ்தோத்திரம் பண்ணுவார். வேகோ ஜமுன தெல்லவாரி ஜமுன 4 கண்டலுக்கு ஸ்தோத்திர பிரார்த்தனை செய்தரு. அப்பொழுது
విశ్వాసుల పేరెల్లాం ఆసితి స్తోత్రం అనువారు ఉదయకాలంలో విశ్వాసుల పేర్లన్నీ చెప్పుచు స్తోత్రించపదురు ఒవరు కుటుంబం పేరు చల్లి స్తోత్రం అనువారు ప్రతి ఒక్క కుటుంబం పేరు చెప్పి స్తోత్రములు చెప్పుదురు ఒక మాసం కలిత పరగ అంద పుదియ బ్రదర్ కేటారాం ఇంద పేరు యారు అని కేటారాం ఒక మాసం గడిచిన తర్వాత ఆయొక్క నూతనంగా వచ్చినటువంటి ఆయొక్క బ్రదర్ సహోదరుడు ఈ పేరు ఎవరిది అని అడిగి ఉన్నారంట ఇంత ఆలు ఎనకు తెలియవిలే అని కేటారు ఈ యొక్క వ్యక్తి నాకు ఎన్నడూ తెలియలేదని చెప్పి ఉన్నాడు సహోదరులు సున్నారలా అవరు ముందు వరువారు ఇప్పు వరుగురుదిలే అని సున్నారు సహోదరులు చెప్పి ఉన్నారు ఆయొక్క వ్యక్తి ముందుగా వచ్చేవారు కానీ ఇప్పుడు రావటం లేదని చెప్పి ఉన్నారు వరాద అలకాక ఏం స్తోత్రం అడిగ కట్ పండుగ పేరు కట్ పండుగ అని సార్ రాని వ్యక్తికి ఎందుకు మనం స్తోత్రం చెప్పాలి వారి పేరును తొలగించదమని చెప్పి ఉన్నారు తొలగింపబడి ఉన్నది అంటు ముదల్ అధికాలే జపతులే వరామల్ నిండు విట్ట అంద సహోదరుడి పేరు వాసికపడవలే దేవునికి సన్నిధికి రాకుండా నిలిపివేయబడినటువంటి రాకుండా ఆగిపోయినటువంటి ఆ సహోదరు నిమిత్తము ఆ తర్వాత ఉదయకాలం స్తోత్రం చేపట ఆయన ఆపివేసి ఉన్నాడు అడుతున్నాలే పిశాసు అంద వీటికి పోయిచ్చా తర్వాత దినమే అపవాది వారి ఇంటికి వెళ్లిపోయినది పిశాసు పాతవనే నేను ఇంక వందని కేటారా అపవాదిని చూచి వచ్చిన వెంటనే ఎందుకు నీవు ఇక్కడికి వచ్చి ఉన్నావని అడిగి ఉన్నాడంట పిశాసు పేరు ఎడుతున్నాంగ అపవాది చెప్పాడంట నీ పేరును ఆ యొక్క పట్టికల నుంచి తొలగించారు ఇప్పుడు నీ నిమిత్తం వారు స్తోత్రములు చెప్పటం లేదు నీ నిమిత్తం వారు ప్రార్థించటం లేదు అదనాలే ఇనిమేల్ నన్ను అడిగడి వరువే అంటున్నాను అది అపవాది చెప్పిందంట ఇక మీదట తరచుగా నేను నీ యొద్దకు వచ్చేదని చెప్పి ఉన్నాడు అంటే నామతుడికి మహిమ ఉండగట్టు దేవుని నామమునకు మహిమ కలుగును గాక ఉడనే తన తవరి ఉణర్ందా వెంటనే తన తప్పును అతడు గ్రహించుకుని ఉన్నాడు ఓ నా దేవునుడి ఆలయతోడి అండి ఐక్యత విట్టు విట్టే అయ్యో దేవుని ఆలయంతో నాకున్నటువంటి ఐక్యతను నేను విడిచిపెట్టి ఉన్నాను దేవ సముఖతోడు అండి ఐక్యత నన్ను విట్టుబెట్టే దేవుని యొక్క సన్నిధితో ఉన్నటువంటి ఐక్యతను నేను విడిచిపెట్టి ఉన్నాను పరిశుద్ధ వాంగ్లోడు ఐక్యత నన్ను విట్టుబెట్టే పరిశుద్ధులతో ఉన్నటువంటి ఐక్యతను నేను విడిచిపెట్టి ఉన్నాను ఉలగచ్చలే నానా బిజీ ఆగి విట్టే లోకంలో నేను చాలా బిజీ అయిపోయి ఉన్నాను నీళ్ళు ఎవ్వల పెరి ఆఫీసర్ ఆయిందాలు మీరు ఎంత పెద్ద ఆఫీసర్ అయినను కూడా నీళ్ళు ఎవ్వల పెరి ఐశ్వర్యవాన ఇరుందా మీరు ఎంత పెద్ద ధనికులైనను కూడా నీళ్ళు ఉలగచ్చలే నీళ్ళు మిగంద ఒక కఠినమైన ఉడైపాడి ఆయిందాలు లోకంలో మీరు అధిక అందరికంటే ఎక్కువగా కష్టపడ్డ ఒక వ్యక్తి అయి ఉన్నను సరే పరిశుద్ధ వాంగ్ ఐక్యత పరిశుద్ధుల ఐక్యతను విడిచిపెట్టకుండా ఉండు దేవుని ఆలయానికి సెలవుదకు నేరత్తి ఒదుకు దేవుని ఆలయమునకు వెళ్ళడానికి సమయమును కేటాయించుడి ఉంగడి అలువలుగలలే నీ మునిగిపోవీరులానాల్ మీ యొక్క ఉద్యోగశాలలో మీరు మునిగిపోయినట్లయితే పిశాసు ఉంగలై సిరైబడుతువా అపవాది మిమ్మను చెరపట్టును పిశాసు ఉంగలై కట్టిపోడువా అపవాది మిమ్మను బంధించును ఆండవరుడి పరిశుద్ధ నామమునకు మహిమ ఉండవదా దేవుని నామమునకు మహిమ కలుగును గాక ఇరండవది ఒక కారణత్తి నేను ఉంగలకు సొల్ల విరుంబుగురే రెండవ ఇంకో కారణమును మీరు చెప్పకూరుచున్నాను దేవునుడి పిల్లగల్ ఏన్ అవర్గల్ పిశాసినాల్ సిరైపిడికబడగరా దేవునికి బిడ్డలైన వారు ఎందు నిమిత్తము అపవాది చేత వారు బంధింపబడుచున్నారు యేసు అవర్ కట్టుగలై అవిర్క వరగరా యేసు బంధకములు విడిపించడానికి వచ్చుచున్నాడు యేసు సిరైలిరుందు విడుదలయాకుమడియాయ వరగరా యేసు చెరలో నుంచి విడిపించడానికి ఆయన వచ్చుచున్నాడు అవర్ భూమి తాళ్విడంగులకు ఇరంగినా ఆయన భూమి యొక్క క్రింది భాగములకు దిగిపోయినాడు అవర్ సిరైపట్టవరగలై తనకు సిరయాకి కొండు పోనా చెరపట్టబడిన వారిని చెరగా తన యొక్క ఆయన కొనిపోయి ఉన్నాడు అనాల్ దేవుడే జనంగల్ ఏం సిరయాకబడుగురార్గల్ ఎందు నిమిత్తము దేవుని యొక్క ప్రజలు చెరపట్టబడుచున్నారు రెండవది కారణం సెలవిరుముగురే రెండవ కారణము నేను చెప్పకూరుచున్నాను న్యాయాధిపతిగల పుస్తకం న్యాయాధిపతుల గ్రంథము 16వ అధికారం 16వ అధ్యాయము 21వ వచనం 21వ వచనము అప్పుడు ఫిలిస్తీయులు అతని పట్టుకొని అతని కన్నులను ఊడదీసి గాజాకు అతను తీసుకుని వచ్చి ఇత్తడి సంఖ్యల చేత అతను బంధించిరి ఫిలిస్తీయులు అవని పిడితు అవన్ కన్నులే పిడింగి అవని కాసావుకు కొండు పోయి అవనికి ఇరండు వెంగల విలంగు పోట్టు సిరీచాలిలే మావరైతు కొండిరుక వైతార్గల్ సిరీచాలిలే అవని మావరైతు కొండిరుక వైతార్గల్ చెరసాలలో అతన్ని బంధించి అక్కడ పిండి రుబ్బటానికి అతన్ని ఏర్పరిచి ఉన్నారు తెలుగులో మాట లేదు తమిళ భాషలో అతన్ని పిండి రుబ్బటానికి నియమించి ఉన్నారని రాయబడి ఉన్నది తెలుగులో ఏమాట ఉంది ఉందా తెలుగులో ఉందా ఎక్కడ ఉంది అతడు బందీ గృహములో తిరగలి విసురువాడా ఉంది కదా లేదన్నాడు అయ్యగారు తిరగలు ఇప్పుడే చదువుతున్నాడు బందీ గృహములో అతడు తిరగలి విసురువాడాయను 22వ వచనం తిరగను విసురువాడు
క్షమించు వారిని అపవాది ఏ మాత్రం చెరలోనికి తీసుకొని వెళ్ళలేడు. మీకు తీయమే చేసేవారిని మన్నించు విడుంగల్. మీకు కీడి చేసే వారిని మీరు క్షమించుడి. ఉంగల్ నల్ల పేరే కడుతవర్గలై మన్నించు విడుంగల్. మీ మంచి పేరును చెడిపేసే వారిని మీరు క్షమించుడి. ఉంగల్ ఆస్తిగలై కొల్లయడితవర్గలై మన్నించు విడుంగల్. మీ యొక్క ఆస్తులను దోచుకునే వారిని మీరు క్షమించుడి. ఆ మూంగలకు ఉంగల్కు తీయమే చేసేవారిని మన్నించు విడుంగల్. మీకు కీడి చేయే వారిని మీరు క్షమించుడి. అబడియానాల్ పిశాసు ఉంగలై సరేబిడిక ముడియార్. అలాంటప్పుడు ఉన్నట్ అలా ఉన్నట్లయితే అపవాది మిమ్మల్ని చెరలోనికి తీసుకొని పోడు. ఎల్లారి మన్నికరుదకు కృప వేండుం సలుగరవర్గల్ రెండు కరంగల వేర్తి స్తోత్రం అన్నంగల్. అందరిని క్షమించడానికి కృప కావాలి అని చెప్పేవారు వాంఛించేవారు చేతుల పైకెత్తి కొంత సమయం దేవుని స్తోత్రించదము. స్తోత్రం 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 స్తోత్రం. భూమియన్ తాళ్విడతులే అవర్ ఇరంగినా. భూమి యొక్క క్రింది భాగములకు ఆయన దిగిపోయినాడు. భూమియన్ తాళ్విడతులే అవర్ ఇరంగినా. భూమి యొక్క క్రింది భాగములకు ఆయన దిగిపోయినాడు. సిరైపట్టవర్గలై అవర్ విడుదలయాకి కొండుపోనా. చెరపట్టబడిన వారిని చెరగా విడిపించి ఆయన కొనిపోయినాడు. ఇంద కడైసి దినత్తులేయం కూడ ఉంగలై కట్టి వైతిరుకుర ఎంద కట్టుగలయం యేసు అవిడుకురా. ఈ చివరి దినమున కూడికలో ఎటువంటి బంధకములు బంధింపబడినా యేసుని బంధకము నుంచి మిమ్మల్ని విడిపించుచున్నాడు. పాదాలతో ఇరంగినవర్ ఇంద మైదానతో ఇరంగిరుకురా. పాదాలములకు దిగిపోయిన వాడు ఈ మైదానమందు కూడా ఆయన దిగుచు ఉన్నాడు. కర్తుడియ పరిశుద్ధ నామ దొరికి మహిమ ఉండగట. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. అదరుకు అడుతుదాగ అతనికి తర్వాత ఇప్పుడు నా ముదలావదు వాసితది పోల వానత్తిలిருந்து అవర్ ఇరంగి వరువార్ వసనతి నాం సిందిక పోగరో. మొట్టమొదటిగా మనం చదివినటువంటి వాక్య భాగమును ఆయన పరలోకం నుంచి దిగి వచ్చును అనే విషయం మనం ఇప్పుడు మనం ధ్యానించబోతున్నాం. ఆండవరుడియ పరిశుద్ధ నామమునకు మహిమ ఉండవదా. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. యేసువిన్ వరుగై పరిచి పట్టి ఇది సొలుగరదు. యేసుక్రీస్తు ఒక రాకడను గురించి ఇక్కడ చెప్పబడి ఉన్నది. ఇప్పుడు నాం సిందిత ఇంద ఐదు సంభవంగలం అది ముడింది విట్టదు. ఇప్పుడు మనం ధ్యానించినటువంటి ఐదు సంభవములు అవన్నీ జరిగి ముగింపబడి ఉన్నవి. ఇప్పుడు పరిశుద్ధ పౌలు సొన్నా వానత్తులిருந்து இறங்கி வருவார் என்று சொன்ன அந்த சம்பவம் இனிமேல் நமக்கு அது நிறைவேற வேண்டிய ஒரு சம்பவமா இருக்கிற. இக மீதட జరగబోయే ఒక సంభవం ఏంటంటే పరిశుద్ధ పౌలు వారు చెప్పినట్లుగా ప్రభు పరలోకము నుంచి దిగి వచ్చును అనే విషయము ఇక మీదట మన యొక్క జీవితంలో అది నెరవేర్చబడబోచున్నది. నమ్ముడియ నాట్కలలో అది నడకబోగలదు. మన యొక్క దినములలో ఆ యొక్క మాట నెరవేర్చబడబోచున్నది. యేసువిన్ వరుగై సమీపమాయిరుకరదు. యేసు రాకడ సమీపముగా ఉన్నది. ఆండవరుడియ పరిశుద్ధ నామమునకు మహిమ ఉండగట. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రియమానవులే యేసువిన్ వరుగై పట్టి నాం నిறைய అరిందిరుకరం. ప్రియమైన వారలారా యేసు రాకడను గురించి అనేకమైన కార్యములు మనం ఎరిగి ఉన్నాము. మత్తయి సువిశేషం మత్తయి సువార్త 24వ అధికారం 24వ అధ్యాయము 44వ వచనం 44వ వచనము. మీరు అనుకొనని గడియలో మనుష్య కుమారుడు వచ్చును గనకనే మీరు సిద్ధముగా ఉండుడి. నీంగల్ నినియాద నాళిగైలి మనుష్య కుమారుని వరువార్ ఆదలాల్ నీంగలూ ఆయత్తమాయిరుంగల్. నీంగల్ నినియాద నాళిగైలే మనుష్య కుమారన్ వరువార్. మీరు అనుకొనని గడియలో మనుష్య కుమారుడు వచ్చును. ఆగియాల్ నీంగల్ ఆయత్తమాయిరుంగల్. కనుకనే మీరు సిద్ధముగా ఉండుడి. ఆండవరుడియ పరిశుద్ధ నామమునకు మహిమ ఉండగట. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. యేసు ఎప్పుడు వరువార్? యేసు ఎప్పుడు వచ్చును? నీంగల్ నినయాద నాడిగయిలే యేసు వరువార్ అంటే వేదం సొలుగురదు. అనుకొనని గడియలో యేసు వచ్చును అని చెప్పి వేద గ్రంథం మనకు తెలియజేయుచున్నది. ప్రియమానవులే ఎప్పుడు ஒரு ஊழியக்காரன் ஒரு தேவனுடைய பிள்ளை இயேசு வரமாட்டார் என்று நினைக்கிறார்களோ அப்பொழுதுதான் இயேசு வருவார். ஒக தெய்வ சேவகுலனு ஒக விசுவாசி எப்படைத்தே இயேசு ராடு என்று தலஞ்சுச்சுனாரோ அப்படியே பிரபு வச்சுனு. ஆனபடினால் ஒவ்வொரு நாளும் ஒவ்வொரு நிமிஷமும் இயேசு வருவார் வருவார் என்ற சிந்தையோடு நாம் ஜீவிக்க வேண்டும். அது நிமித்தமே பிரதி தினமும் பிரதி நிமிஷமும் பிரபு ராபோச்சுனாடு రాబోచున్నాడు అనక మనసు కలిగి మనం జీవించదము. మార్కువిన్ సువిశేషం మార్కు సువార్త మార్కువిన్ సువిశేషం మార్కు సువార్త 13వ అధికారం 13వ అధ్యాయము 35వ వచనతిలేరుందు వాసింగల్. 35వ వచనం నుంచి చదవండి. ఇంటి యజమానుడు ప్రతి గృంకి వచ్చును, అర్ధరాత్రి వచ్చును, కోడి కూయినప్పుడు వచ్చును, తెల్లవారునప్పుడు వచ్చును, ఎప్పుడు వచ్చునో మీకు తెలియదు. ఆయన అకస్మాత్తుగా వచ్చి మీరు నిద్రపోవుచుండుట చూచునేమో, గనుక మీరు మెలకుగా నుండుడి. నేను మీతో చెప్పుచున్నది మీతో చెప్పుచున్నది అందరితోనూ చెప్పుచున్నాను అందరితో చెప్పుచున్నాను మెలకుగా నుండుడి అని మెలకుగా ఉండుడి. అప్పటి నీంగలు విడితిరుంగల్ ఏనెనిల్ వీటి యజమాన్ సాయంకాలతిలో నడు రాత్రిలో సేవలకు నేరతిలో కాళీలో
ఇవి జరగవలసి ఉన్నవి గాని అంతము వెంటనే రాదు జనము మీదికి జనము రాజ్యము మీదికి రాజ్యమును లేచును యుద్ధంగలియం యుద్ధంగలియం చేదిగలియం కేల్విపడువీర్గల్ కలంగాదబడి ఎచ్చరికయైరుంగల్ ఇవేగలెల్లాం సంభవిక వేండియది ఆనాలూ ముడివు ఉడనే వరాదు జనతకు విరోధమాయ్ జనమూ రాజ్యతకు విరోధమాయ్ రాజ్యమూ ఎళుబూ పంజంగలూ కొల్లై నోయగలూ భూమి అదిర్చిగలూ పల ఇడంగలిల్ ఉండాగుం యేసు వర్గైకాన అడయాలంగలే సొలగర యేసు రాకడ గురించిన సూచనలు ఇక్కడ తెలియజేయుచున్నాడు యుద్ధంగలే కేల్విపడువీర్గల్ యుద్ధ సమాచారం మీరు విందురు ఆ ప్రియమానవులే రష్యా ఉక్రెయిన్ యుద్ధంగలే నాకు కేటకొండే ఇరుకరో రష్యా ఉక్రెయిన్ సంబంధించిన ఏక దేశములకు యుద్ధమును మనం ఈ దినములో మనం వినిచి ఉన్నాం ఎప్పుడు అది ఉలగ పోరాగ మారుమెండు ఉలగ తలైవర్గలు ఎల్లారం భయందు కొండిరుకరార్ ఆ యొక్క యుద్ధం అనేది ఎప్పుడు అది ప్రపంచ యుద్ధంగా మార్చబడును అని దేశంలో ఉన్నటువంటి అధిపతులందరూ వారు భయపడుచు ఉన్నారు ముళ్ళు ఉలగమం రెండాగా పెరియం అవాయతై అవర్గల్ యోసిత్ భయపడుగరార్ సర్వలోకం అనేది సర్వ ప్రపంచం అనేది రెండుగా విభజింపబడును అనే విషయమును వారు భయపడుచు ఉన్నారు ఒక గుంపుదారు రష్యావిన్ పక్కతలే సేరువార్ ఒక గుంపు వారు రష్యా వైపుగా వారు రష్యాకు సపోర్ట్ గా నిలబడుదురు ఇన్నోరు కూటదారు ఉక్రెయిన్ పక్కమాగ సేరువార్ ఇంకొక గుంపు వారు ఉక్రెయిన్ వైపుగా వారిని ఉందురు ఐరోపా నాడుగల్ ఇప్పుడు ఉక్రెయిన్ కు ఆదరవాగ తిరండిరుకరారు ఐరోపా దున్నటువంటి ఐక దేశములు ఉక్రెయిన్ కు వారు వారు సహకరించుచున్నారు ఆండవరుడియ నామతరుకు మహిమ ఉండగట దేవుని నామమునకు మహిమ కలుగును గాక యుద్ధத்தின் செய்திகள் நமக்கு சொல்லுகிறது என்ன యుద్ధ సమాచారం మనకు తెలియజేసే కార్యం ఏమిటి యేసు శీఘ్రం వరువార్ యేసు త్వరగా రాబోచున్నాడు సభయే నీ ఆయత్తమా సంగమా నీవు సిద్ధమా ఆండవరుడియ నామத்திற்கு మహిమ ఉండగట దేవుని నామమునకు మహిమ కలుగును గాక పంజంగలు ఉండగమెండి యేసు సున్నార్ కడువులు కలుగును అని యేసు సెలవిచ్చి ఉన్నాడు భూమి అదిర్చి ఉండగమెండి యేసు సున్నార్ భూమి కంపించును భూకంపములు వచ్చును అని యేసు సెలవిచ్చి ఉన్నాడు కొల్లై నోయగలు ఉండగమెండి యేసు సున్నార్ తెగుళ్ళు సంభవించును అని యేసు సెలవిచ్చి ఉన్నాడు
ஆண்டவருடைய நாமத்திற்கு மகிமை உண்டாகட்டும் தேவன் நாமத்திற்கு மகிமை கலகுன காக்கா சமீபமாக கொரோனா என்ற ஒரு பெரிய கொள்ளை நோயினால் அநேக ஆயிரக்கணக்கான லட்சக்கணக்கான மக்கள் உலகத்திலே மரித்து போனார் சமீபமிலோ கொரோனா அனைத்து ஐக்க தெகுள் மூலமாக லட்சல கொலதி பிரஜலு அநேக மந்தி நாசனம் செய்யப்படி மரணிச்சு உன்னாரு இந்தியாவிலேயும் ஆந்திராவிலேயும் கூட அநேகர் மரித்து போனார்கள் ஈ பாரத தேசம்லோனும் ஈ ஆந்திர பிரதேசம்லோனும் கூட அநேக மந்தி பிரஜலு மரணிச்சு உன்னாரு அருமையான கணவனை இழந்தவர்கள் அருமையான மனைவி இழந்தவர்கள் அருமையான பிள்ளைகளை இழந்தவர்கள் ஏராளம் ஏராளம் అనేక మంది ప్రియమైన భర్తను ప్రియమైన భార్యను ప్రియమైన పిల్లలను కోల్పోయిన వారు అనేక మంది ఉన్నారు అనేక ఊళ్ళియర్లై కూడా నాము కరోనా కాలంలో ఇళ్ళందు విట్టాం అనేకమైన దైవ సేవకులను కూడా కరోనా దినములో మనం కోల్పోయి ఉన్నాము అనేక విశ్వాసులై కూడా కరోనా కాలంలో మనం ఇళ్ళందు విట్టాం అనేక మంది విశ్వాసులను కూడా ఈ కరోనా దినములలో మనం కోల్పోయి ఉన్నాము కరోనా కాలంలో నేను కూడా నరి అడకమనినే నేను కూడా కరోనా కాలంలో అనేక మందిని నేను బాధపెట్టి భూస్థాపన చేసి ఉన్నాను అప్పుడు నేను చెన్నైలో ఉండే అప్పుడు నేను చెన్నై పట్టణములో ఉన్నాను ఎల్లారు సోనార్లు పోగాదింగ అందరూ చెప్పారు వెళ్ళవద్దు అని అడక போகாதீங்க பூஸ்தாபன செய்யடానికి வெல்லவద్దు ஒரு விசுவாசி செத்த போது நான் போகாம எப்படி இருக்க முடியும் ஒரு விசுவாசி மரணించినప్పుడు வெல்லకుండా నేను ఏ విధంగా ఉండగలను ఆ ప్రియమాల போய் పెట్టి తొడాదిங்கని சொன்னாங்க చెప్పి ఉన్నారు వారు పెట్టిని మీరు ముట్టవద్దని చెప్పారు ఆ నీ కై గ్లౌస్ పోట్టుకొల్లుంగల్ చేతులు గ్లౌస్ వేసుకోండి మాస్క్ పోట్టుకొల్లుంగల్ మాస్క్ వేసుకోండి ఆడవడి నామత్రికి మహిమ ఉండాగట దేవుని నామమునకు మహిమ కలుగును గాక నరి అడకంగలి నేను చెన్నైలే పనినే అనేకమైన பூஸ்தாபనలు చెన్నై పట్టణములో నేను చేసి ఉన్నాను అనేకరి నామ విడందు అనేక మందిని మనం కోల్పోయి ఉన్నాం కొల్లై నోయినాల్ అనేక ఊడియర్గల నామ విడందు తెగుళ్ల మూలముగా అనేక మంది దైవ సేవకులను మనము కోల్పోయి ఉన్నాము కొల్లై నోయినాల్ అనేక నల్ల విశ్వాసులను విడందు తెగుళ్ల మూలముగా అనేక మంది విశ్వాసులను మనము కోల్పోయి ఉన్నాము కొల్లై నోయిగల్ నాకు సొలుగుర మెసేజ్ సైది ఎన్న ఈక తెగుళ్ల అనేది మనకు బయల్పచ్చటటువంటి వర్తమానం ఏమిటి యేసు మిగ శిఖరమై వరపోగరా యేసు అతి త్వరలో రాబోచున్నాడు ఆయనడి నామతరికి మహిమ ఉండాగట దేవుని నామమునకు మహిమ కలుగును గాక ఎత్తనే డాక్టర్లు నా విడందో ఎంతమంది వైద్యులను మనం కోల్పోయి ఉన్నాం ఎత్తనే నర్సులు నా విడందో ఎంతమంది నర్సులను మనం కోల్పోయి ఉన్నాము ప్రియమానుగలే సే ఉదవి చేయ కూడా అవర్గల్ భయంద ఒక సున్నలే ఇరుందది సహాయం చేయడానికి కూడా భయపడేటటువంటి ఒక భయంకరమైన ఒక పరిస్థితులు ఏర్పడి ఉన్నవి అతడి పరిశుద్ధ నామతరికి మహిమ ఉండావుదా దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక ఆ మార్కువిన్ సువిశేషం 13వ అధికారం మార్కు సువార్త 13వ అధ్యాయము మార్కువిన్ సువిశేషం 13వ అధికారం మార్కు సువార్త 13వ అధ్యాయము 10వ వచనతి వాసియుంగల్ 10వ వచనమును చదవండి సకల జనములకు సువార్త ముందుగా ప్రకటింపబడవలెను వారు మిమ్మును అప్పగించుటకు కొనిపోనప్పుడు చాలు సకల జాతికులకు సువిశేషం ముందు ప్రసంగించబడవేండు సకల జాతికులకు సువిశేషం ముందు అరివికపడు సమస్త సకల జనులకు సువార్త ముందుగా ప్రకటింపబడవలెను ఇది వరుగైన అడయాళంగలలో ఒன்று రాకడను గుంచిన సూచనలో ఇది ఒక సూచన ఉన్నది ఇంద్రకి నెట్ మూలమాగ సువిశేషంగా అరివికపడుగరు ఈ దినములో నెట్ మూలముగా సువార్తలు అనేవి ఎక్కువగా ప్రచారం చేయబడుచున్నవి బైబిలే కొరితు మీరు నెట్లే మీరు అధికమై అరిந்து కొలుగరు బైబిల్ గురించి సామాజిక మాధ్యమములో నెట్లో అది ఎక్కువగా మీరు తెలుసుకొనుచున్నారు 24 అవర్స్ టీవీలే జపంగల్ నడుందు కొండే ఇరుకరదు 24 గంటలు టీవీ ప్రచారములో ప్రార్థనలు జరుగుచునే ఉన్నవి తమిళ భాషలే నడుకరదు తమిళ భాషలో జరుగుచున్నది తెలుగు భాషలే నడుకరదు తెలుగు భాషలో జరుగుచున్నది హిందీ భాషలే నడుకరదు హిందీ భాషలో జరుగుచున్నది మలయాళ భాషలే నడుకరదు మలయాళ భాషలో జరుగుచున్నది ఉలగతిన అత్తనే భాషగలలేయం 24 మణి నేరమూ యేసువైన్ ఆరాధనగల్ జపంగల్ తలకాచిలే ఒలిబరపబడుగరదు లోకములో ఉన్నటువంటి అన్ని భాషలలో యేసును గురించిన ఆరాధన యేసును గురించినటువంటి సమాచారము యేసును గురించిన సువార్త ప్రచారం చేయబడి ప్రకటింపబడుచు ఉన్నది సకల జాతిగలకు సువిశేషం అరివికబడు సకల జనులకు సువార్త ముందుగా ప్రకటింపబడును ఇదெல்லாம் యేసువின் வருகை సమీపమాయిருப்பது అడయాళங்களாயிருக்கிறது ఇవన్నీ ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రాకడ అతి సమీపంగా ఉన్నది అనడానికి ఒక సూచన ఉన్నది లూకావిన్ సువిశేషం 21వ అధికారం లూకా సువార్త 21వ అధ్యాయము లూకావిన్ సువిశేషం 21వ అధికారం లూకా సువార్త 21వ అధ్యాయము 25వ వచనం 25వ వచనము మరియు సూర్య చంద్ర నక్షత్రములలో సూచనలను భూమి మీద సముద్ర తరంగముల ఘోష వలన కలవరపడిన జనులకు శ్రమయు కలుగును సూర్యనిలం చంద్రనిలం నక్షత్రంగలిలం అడయాళங்கள் தோன்றும் భూమిన్ మేలుల జనங்களுக்கு தத்தளிப்பும் இடுக்கணும் உண்டாகும் సముద్రமும் அலைகளும் முழக்கமாயிருக்கும் பாருங்கள் மே மாசத்தில் மழை பெய்து கொண்டிருக்கிறது చూడండి மே மாசமுல வருஷம் குறிஸ்து உள்ளது எங்க பார்த்தாலும் இந்த மே தொடக்கத்திலிருந்து மழை தேசங்களிலே பரவலாக பெய்து கொண்டிருக்கிறது எக்கட சூசினா மே மாசம் ప్రారంభం నుండే
పలు స్థలములలో వర్షము భారీగా కురుస్తూ ఉన్నది. దీనికి కారణం ఏంటి? దీనికి కారణం ఏమిటి? సూర్యనిలే మాత్రంగా సూర్యునిలో మార్పులు, చంద్రునిలే మాత్రంగా చంద్రునిలో కలిగే మార్పులు, నక్షత్రతలే మాత్రంగా నక్షత్రములలో కలిగే మార్పులు ఇప్పుడు ఉండాగం అంటే యేసు ముందే చెల్లిరుందా? ఇవన్నీ సంభవించునని యేసు ముందుగానే ప్రకటించి ఉన్నారు. సముద్రంగల్ అలెగల్ ముళకమాయిరుకమెండు సొన్నా. సముద్రములకు అలలన్నీ ఘోషించునని చెప్పి ఉన్నాడు. విజ్ఞానిగలు హెచ్చరిక్కిరార్గల్, శాస్త్రార్థులు హెచ్చరించుచున్నారు. సిల నగరంగల్ కడలుకుళ్ళే ముళుగి విడుమ కొన్ని పట్టణములు సముద్రంలో మునిగిపోవును అని ముందుగానే హెచ్చరించుచున్నారు. అతడియ పరిశుద్ధ నామతునకు మహిమ ఉండగట. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. చెన్నై పట్టణం శీఘ్రమాగ అది కడలుకులే ముడిగివిడం. చెన్నై పట్టణం అనేది అతి త్వరలో అది సముద్రంలో మునిగిపోవును. ముంబై పట్టణం శిఖరమాగ అది కడలుకులే ముడిగివిడం. ముంబై పట్టణము అతి త్వరలో సముద్రంలో మునిగిపోవును. ఇదుపోల ఉలగత్తులే అనేక ప్రబలమైన పట్టణంగా కడక్కరై ఓరత్తులే ఇక్కడ పట్టణంగా శిఖరమాగ కడలుకులే అది ముడిగివిడం. ఈ విధంగా దేశంలో ఉన్నటువంటి పలు విధమైనటువంటి ప్రాముఖ్యమైన పట్టణములు సముద్రమేక ఒడ్డున ఉన్నటువంటి పట్టణములన్నీ అతి త్వరలో సముద్రంలో మునిగిపోబోచున్నవి. ఇవేగలై కానుబోడు దేవుడి సభై యేసు శిఖరమాయ్ వరపోగరారు ఎన్నదై ఉణరువదాగ. ఇవన్నీ చూచినప్పుడు దేవుని సంగమనది ప్రభు రాకడ అతి సమీపంగా ఉండదని గ్రహించుకుందురుగాక. లూకావిన్ సువిశేషం, లూకా సువార్త 17వ అధ్యాయము 26వ వచనము 17:26 నోవాహు దినములలో జరిగినట్లు మనుషు కుమారుని దినములలో జరుగును. నోవావిన్ నాట్కలిల్ నడందదు పోల మనుషు కుమారుడి నాట్కలిలు నడకుం. నోవావిన్ కాలతులే నడందదు పోల మనుషు కుమారుని కాలతులు నడకు. నోవాహు దినములలో జరిగినట్టు మనుషు కుమారుని దినములలో కూడా జరుగును. పుసిత్తు కొడితారు, వారు భుజించుచూ త్రాగుచు ఉండి ఉన్నారు. పుసిత్తు కొడితారు, వారు తినిచూ త్రాగుచు ఉన్నారు. నోవావిన్ కాలతులే పుసిత్తు కొడితారులని యేసు సున్నారు. నోవాహు కాలంలో వారు తినిచు త్రాగుచు ఉన్నారని యేసు చెప్పి ఉన్నారు. ఆండవరుడియ నామతునకు మహిమ ఉండగా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఇంద్రకి కూడా తెరువుకు ఒక 100 హోటల్ ఇక్కడ. ఈ దినములు చూసినట్లయితే ప్రతి ఒక్క వీధిలో దాదాపుగా తక్కువలో తక్కువ 100 హోటల్స్ కూడా కలవు. ఇంద్రకి వీటిలో యారం సమగ్రదే ఇలా. ఈ దినములు ఎవరు ఇంటిలో వంట చేసుకోవటం లేదు. స్విగ్గియా? స్విగ్గి, స్విగ్గి అబ్రా, జొమాటో, జొమాటో ఫోన్ పన్నా పోదు, ఫోన్ చేస్తే చాలు. పాపం వీటికారంగా మనీ పర్స్ అలా ఖాళీ అయ్యదు. ఇంటి ఉన్నటువంటి యజమాని భర్త వాళ్ళకి మనీ పర్స్ అంతా ఖాళీ అయిపోతుంది. యారమే వీటిలో సమకిరదు ఇలా. ఎందుకంటే ఈ దినములు ఎవ్వరు కూడా ఇంటిలో వంట చేయటం లేదు. బస్సు ఎడత ఉడనే వాళ్ళకి సగిరదేనా? ఆకలి వేసిన వెంటనే వారు చేసే కార్యం ఏమిటి? ఉడనే వారు ఆన్లైన్ లో బుక్ పండుగరారు. వెంటనే ఆన్లైన్ లో బుక్ చేస్తున్నారు. బిర్యానీ, బిర్యానీ బుక్ పన్న, బిర్యానీ వంద విడుగురు. బుక్ చేసిన వెంటనే బిర్యానీ వచ్చిన్నది. చికెన్, ఎన్నా చికెన్? 65 KFC. இன்றைய தலைமுறையினர் விசா பர்கர் அதெல்லாம் ஆன்லைன்ல சாப்பிடுறார்கள். வீட்டுக்கு வந்துடும், ரூமுக்கு வந்துடும். விசா பர்கர் இல்லாட்டி KFC அன்னி புக் செய்த வெண்டனே இன்னைக்கு நேரா வச்சணும். விசா சாப்பிட்டவங்களும் அலையிலேயே சொல்லுங்க. விசா தின்னவர் அந்த காலையில சப்பண்டி சிக்கிப்படக்கூடாது. விசா தின்லேதா? எல்லாரும் இப்ப இருக்கிற தலைமுறை எல்லாம் விசாவும் என்ன பர்கர் KFC எல்லாம் புசித்தார்கள், குடித்தார்கள். வாடு தினி திராகி உன்னாரு. அப்படிப்பட்ட ஒரு உலகத்திலே நாம் வந்திருக்கிறோம். அலாண்ட ஒரு லோகம் உனக்கு இப்படி மனம் வச்சு உண்ணாம். கத்தருடைய நாமத்திற்கு மகிமை உண்டாகட்டும். தேவன் நாம உனக்கு மகிமை கலுகுது காக்க. எங்கே பார்த்தாலும் హోటలు కడైలు మనం కాన్గురో. ఎక్కడ చూసినా కూడా హోటల్స్ మనం దుకాణాలు మనం చూచున్నాము. ఇదెల్లాం కత్తడి వరిగి అడయాళంగా. ఇవన్నీ ప్రభు రాకడకు ఒక సూచన అయి ఉన్నది. జనంగల్ పుసిప్పుకు కుడిపుకు ముఖ్యత్వం కొడుకురారు. ప్రజలు ఈ దినములో తినటానికి, భుజించటానికి, త్రాగటానికి ప్రాముఖ్యతనిచ్చుచున్నారు. నోవాహిన్ కాలత్తిల్ నడందదు పోల నడకు. నోవాహు దినములో జరిగినట్లుగా జరుగును. అంగే యేసు సున్నారు, పెన్ కొండార్గల్ పెన్ కొడుతారు. అక్కడ ఏసు చెప్పి ఉన్నారు, వారు పెళ్లికి ఇచ్చుచు పెళ్లి చేసుకుని ఉన్నారని చెప్పి ఉన్నారు. ఆండవుడి నామతునకు మహిమ ఉండగట్టు. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. నరేయ కళ్యాణంగా నడందుకుంటే ఇక్కడ అనేకమైన వివాహములు జరుగుచూనే ఉన్నవి. కళ్యాణం నడకనున్నా 6 మాసాలకు మునాలే మండపం బుక్ పనను. వివాహం జరిపించాలంటే 6 నెలలకు ముందుగానే వివాహమును వారు బుక్ చేసుకుని వెళ్ళను. ముహూర్త నాట్కలు ఉంగులకు వేండుమానాల్, ముహూర్త దినములు కావాలంటే 1 వర్షత్తుకు మున్నాలే నీంగల్
அந்த மண்டபத்தில் நீங்கள் புக் பண்ண வேண்டும். ஒரு சமத்திரம் முந்தைய மண்டபம் புக் சேஸ்கொனவலனு கியூல நிக்கிறார்கள். వారు లైన్ లో వరుసలో నిలబడుతున్నారు. కళ్యాణ మండలకు వరుసలో నిక్కారు. వివాహం చేసుకోవడానికి వారు వరుసలో నిలబడుతున్నారు. విశ్వాసులు కూడా ఎల్లారు వంద జపికరుదు అదాన్. ఈ దినముల విశ్వాసులు కూడా ప్రార్థించే అంశం ఏంటంటే ప్రార్థించుకుంటూ ఆవిషయం కొరకే ప్రార్థించుకుంటున్నారు. పాస్టయ్యా మగలకు కళ్యాణం నడకను. పాస్టర్ గారు నా యొక్క అమ్మాయికి వివాహం జరగాలి. పాస్టయ్యా ఎంగ పైనకు నల్ల కళ్యాణం నడకను. పాస్టర్ గారు మా యొక్క అబ్బాయికి మంచి వివాహం జరగాలి. ఆండవరుడి నామతురుకు మహిమ ఉండగట్టు. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఒకనాల్ సమీపతలే ஒரு பிள்ளை வந்து ஜெபம் பண்ணினார். ఒక దినమున ఇక సమీపంలో ఒక అమ్మాయి వచ్చి ఏదో ప్రార్థించుకొని ఉన్నది. ఒక చిన్న పిల్ల. ఒక చిన్న పాప. నీ ఎన్న పడికరా అంటే కేటే. నువ్వు ఏం చదువుతున్నావని అడిగి ఉన్నాను. అవల్ సరితాల. ఆమె నవి ఉన్నది. ఏ సరికిరాని. ఎందుకు నవ్వుతున్నావని అడిగి ఉన్నాను. కళ్యాణం ఆయిచిని సోనా. నాకు వివాహం అయిపోయిందని చెప్పి. వయసు నాన్న కేటే. నీ వయసు ఏమని అడిగి ఉన్నాను. నాకు 16 అని సోనా. నాకు 16 వయసు అని చెప్పి ఉన్నాను. సమీపతలే ఒక పిల్లయ్య నేను అడి సంధితేను. సమీపంలోనే అటువంటి ఒక అమ్మాయిని నేను దర్శించి ఉన్నాను. ఆ వాలిబర్గల్ 18 వయసు వరకు కూడా కాత్రకరదలే. యవనస్తులు దినములో 18 సంవత్సరాల వయసు వచ్చేంత వరకు కూడా వారు కనిపెట్టుకుంటలేదు. అవర్గల్ తంగళ్ళ తునయే తేడి కొలుగురారు. వారు తమ యొక్క సహాయకుని వెతుకుచూ ఉన్నారు. వీరచర్య వీధులే కళ్యాణ వాడికైకుల్లో ప్రవేశించుకురారు. ఈ దినముల యొక్క వివాహం చేసుకుని నిమిత్తం వారు వీధిలో ప్రవేశించుచున్నారు. మిగ సిరియ వయదిలేయే వివాహ వాడికైకుల్లే అవర్గల్ ప్రవేశించుకురారు. చిన్న వయసులోనే వివాహ జీవితంలోనికి వివాహ బాంధవ్యంలోనికి వారు ప్రవేశించుచున్నారు. అంద మెచ్యూరిటీ అంద వయసు మేజర్ అంద వయసు వర వరకు కూడా వారు కాచురుకరదలే. ఎటువంటి మేజర్ యొక్క వారికి ఎటువంటి అవగాహన లేనటువంటి వయసు రాకమునుపే వారు వేచి ఉండటం లేదు. కతుడే నామతకు మహిమ ఉండగట్టు. ప్రభు నామమునకు మహిమ కలుగును గాక. పెన్ కొండార్గల్ పెళ్లికి ఇచ్చుకొని వారు అమ్మాయి పెన్ కొడుతార్గల్ చేసుకుని ఉన్నారు. ఇదెల్లా వరిగి నడయాలంగల్. ఇవన్నీ ప్రభు యొక్క రాకడకు సూచనలై ఉన్నవే. లూకావిన్ సువిశేషం లూకా సువార్త 17వ అధ్యాయం 28వ వచనము లోతు దినములలో జరిగినట్లు జరుగును. జనులు తినుచు త్రాగుచు కొనుచు అమ్ముచు నారు నాటుచు ఇండ్లు కట్టుచు నుండిరి. లోతీనుడి నాట్களில் நடந்தது போலவும் நடக்கும். ஜனங்கள் புசித்தார்கள் குடித்தார்கள் கொண்டார்கள் விற்றார்கள் நட்டார்கள் கட்டினார்கள். லோத்தின் நாட்களிலே நடந்தது போல நடக்கும். லோத்து தினமுள்ள ஜరిగినట్లుగా జరుగును. ஆண்டவருடைய நாமத்திற்கு மகிமை உண்டாகட்டும். தேவன் நாமமுக்கு மகிமை கலகுன காக்க. அவர்கள் கொண்டார்கள் வாரு இச்சி உண்ணாரு. அவர்கள் விற்றார்கள் வாரு அம்மி உண்ணாரு. இன்றைக்கு பெரிய பிசினஸ் என்ன தெரியுமா? இந்த தினமுள்ள గొప్ప வியாபாரம் ఏమిటో తెలుసా? முதலீடு இல்லாத வியாபாரம் தெரியுமா? ఎటువంటి స్థాపితం లేనటువంటి వ్యాపారం ఏంటో తెలుసా? முதலீடு పెట్టుబడి లేనటువంటి వ్యాపారం ఏంటో తెలుసా? ఎంత వ్యాపారం చేయాలో అదికి சில லட்சங்கள் வேண்டும் சில கோடிகள் வேண்டும். ஏ வியாபாரம் செய்யணும்னே தானிக்கு கொஞ்சம் லட்சம் கோடி டப்புல அவசரமே இருந்தது. ஒண்ணுமே இல்லாம முதலீடே இல்லாம ஒரு பெரிய தொழில் இருக்கிறது. எட்டுவண்டி டப்பு லேக்குண்டா பெட்டுபடி லேக்குண்டா பிராரம்பிச்ச ஒரு வியாபாரம் கலது. என்ன தொழில் அது? ஏன் வியாபாரமோ நிலத்தை விற்பது. ఆస్తులను అమ్ముట. బ్రోకర్స్ అని చెప్పుగారు. వారు బ్రోకర్స్ అని చెప్పుచున్నారు. ఆండవరుడియ నామతకు మహిమ ఉండగట్టు. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. యారే వెండమన కేలుం ఎన్న వేల చేయిరిగల్. మీరు ఎవరిని అడగండి ఏం పని చేయిచున్నారు? నాగల ప్రమోటర్స్. నేను ఒక ప్రమోటర్స్ అని చెప్పుచున్నారు. ఆవా అదికి పెట్టుబడి అవసరం లేదు. దానికి పెట్టుబడి అవసరం లేదు. విట్రార్గల్ వారు అమ్మి ఉన్నారు. కొండార్గల్ వారు కొడి ఉన్నారు. నిలంగలై విర్కరార్గల్ స్థలములను అమ్మి ఉన్నారు. నిలంగలై విర్కరార్గల్ స్థలములను అమ్ముచు ఉన్నారు. నిలంగలై వాంగుగరార్గల్ స్థలములను వారు తీసుకొని வீடுகளை விற்கிறார்கள். இல்லனு வாரு அம்முச்சுனாரு. வீடுகளை வாங்குகிறார்கள். இல்லனு கொனுக்கொனுச்சுனாரு. வீடுகளை கட்டுகிறார்கள். இன்னி வாரு கட்டுச்சுனாரு. ஆண்டவருடைய நாமத்திற்கு மகிமை உண்டாகட்டும். தேவன் நாமமுக்கு மகிமை கலகுன காக்க. லோத்தின் நாட்களிலே நடந்தது போல நடக்கும் என்று இயேசு சொன்னார். லோத்து தினமுள்ள జరిగినట్లుగా జరుగునని இயேசு தெளிவிச்சி உண்டாடு. பிரியமான இதெல்லாம் பார்க்கும்போது యేసు వాసలరిగే వందరుకరా. ప్రియమైన వారలారా ఇవన్నీ చూచినప్పుడు యేసు ద్వారము యొద్దకు వచ్చి ఉన్నాడు. అతడి నామముకు మహిమ ఉండగట్టు. ప్రభు నామమునకు మహిమ కలుగును గాక. మిగ ఉయరమాన ఒక కట్టడతై దుబాయ్లో కట్టి ఇరుకరా. మిక్కిలి ఎత్తైనటువంటి ఒక కట్టడము దుబాయ్ పట్టణములో కట్టి ఉన్నారు. బుర్జ్ ఖలీఫా. బుర్జ్ ఖలీఫా. బుర్జ్ ఖలీఫా. బుర్జ్ ఖలీఫా దుబాయ్ పట్టణతలే అది 2010 கட்டி முடிக்கப்பட்டது. துபாய் பட்டணம்ல 2019 ஆ கட்டடம் கட்டி முகிம்பபடி உள்ளது. இன்றைக்கு உலகத்திலேயே மிகப்பெரிய கட்டடம் அதுதான். ஈ தினமெல்லாம் சூசினட்லைத்தே லோகம்ல உள்ளட்டுவண்டி பெத்த எத்தையினட்டுவண்டி கட்டடம் ஆ கட்டடம் ஆயின்றது. 2717 அடிகள் உயரம் உள்ளது. 2717 அடிகள் உயரம் உள்ளது. 2717 அந்தஸ்து லேக்க கட்டடம் ஆயின்றது. அந்தஸ்து காது ஃபீட். అది ఒక ఫీట్ ఎత్తు ఎత్తైనటువంటి ఆ కట్టడం అయి ఉన్నది. అడి అడి ఫీట్ ఫీట్ అడుగులు ఇంచి కాదు ఫీట్. 2717 అడుగులతో ఎత్తైన 2717 అడిగల్
துபாய் பட்டணத்திலே அதை கட்டியிருக்கிறார். துபாய் பட்டணம் தான் கட்டி உள்ளார். மலேசியா பட்டணத்திலே ஒரு கட்டடம் இருக்கிறது. மலேசியா பட்டணம் கட்டடம் உள்ளது. கோலாலம்பூர் என்ற ஒரு தேசம் ஒரு நகரம் இருக்கிறது. கோலாலம்பூர் தேசம் பட்டணம் ஏரியா கலது. மலேசியாவிலே கோலாலம்பூர் மலேசியா கோலாலம்பூர் அங்கே உலகத்தின் இரண்டாவது பெரிய கட்டடம் நின்று கொண்டிருக்கிறது. லோகம்ல உள்ளவன் இரண்டாவது கட்டடம் அது இப்படி நிலபடி உள்ளது. பெட்ரோனாஸ் டவர்ஸ் என்று சொல்கிறார். பெட்ரோனாஸ் டவர்ஸ் என்று செப்பிச்சுனார். கர்த்தருடைய பரிசுத்த நாமத்துக்கு மகிமை உண்டாகட்டும். தேவனி பரிசுத்த நாமமுக்கு மகிமை கலகுன காக்க. மூன்றாவது கட்டடம் சைனாவிலே இருக்கிறது. மூணாவது கட்டடம் சைனால கலது. போட்டி போட்டுக் கொண்டிருக்கிறார். போட்டியில் படிச்சுனார். இன்னொரு கட்டடம் புதிதாக எல்லா கட்டடத்தை உயரமாக கட்டுமடியாக கட்டப்பட்டுக் கொண்டிருக்கிறது. இங்கொக்க கட்டடமும் வீட்டன்னிட்டு பைகா கட்டடானிக்கு வாரு வாரு கட்டப்பட்டு உள்ளது. ஆண்டவருடைய நாமத்திற்கு மகிமை உண்டாகட்டும். மகிமை கலகுனு காக்க. சீக்கிரத்திலே அது டெடிகேஷன் பண்ண போகிறார். துறலோ அதி துறலோ தான் பிரவேசம் குரு பிரவேசம் செய்ய போத்துனாரு. இன்னும் அந்த கட்டடத்தின் வேலை முடியவில்லை. இங்கு கட்டடம் பணி முகிம்பப்படலேது. கட்டிட விஞ்ஞானிகள் பெருகி இருக்கிறார்கள். ஆய் கட்டட சாத்திரத்தில் பெருகி உள்ளாரு. சிவில் என்ஜினியர்ஸ் பெருகி இருக்கிறார்கள். சிவில் இன்ஜினியர்ஸ் வாரு பெருகி உள்ளாரு. அவர்கள் கட்டுகிறார்கள். வாரு கட்டிச்சு உள்ளாரு. ஆண்டவருடைய நாமத்திற்கு மகிமை உண்டாகட்டும். மகிமை கலகுனு காக்கா. பெரிய பெரிய கட்டடங்கள் நமக்கு சொல்லுகிற செய்தி என்ன? கொப்ப கொப்ப கட்டடங்களும் மனக்கு செப்பேட்டி வர்த்தமானம் ஏமிட்டி? ஏசு சீக்கிரமாய் வரப்போகிறார். ஏசு துவரகா ராபோச்சுனாடு. இந்த உலகத்திலிருந்து சபையை அவர் எடுத்துக்கொண்டு போக போகிறார். இந்த லோகம் நுஞ்சி தனக்கு சங்கம் ஆயின தனையத்துக்கு கொடி போபோச்சுனாடு. ஒவ்வொரு பெரிய கட்டடங்களை பார்க்கும் போதெல்லாம் இயேசுவே உம்முடைய வருகைக்காக என்னை ஆயத்தமாக்கும் என்று ஜெபியுங்கள். பிரதி எத்தையின பெத்த பெத்த பவனமும் கட்டடமும் மீறி சூச்சினப்படு மீ செப்பண்டி ஏசையா மீ ராக்கடகு நான் சித்தப்பரிச்சமனி செப்புடி. லூகாவின் சுவிசேஷம் మెరుపు మెరిసి ఆకాశము క్రింద మరి ఒక దిక్కును ఎలాగు ప్రకాశించునో అలాగనే మనుష్య కుమారుడు తన దినమున ఉండును. మిన్నల్ వానతిన్ ఒరు దిశయిల్ తూంజి మరు దిశ వరకుం ప్రకాశిక్రదు పోలే మనుష్య కుమారణం తముడే నాలిలే తూంజువార్. ఆండవరుడే నామతరుకు మహిమి ఉండావు. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. మిన్నలై పోలే ఆండవరుడే వరుగ ఇరుకు. మెరుపు వలే ప్రభు యొక్క రాకడ ఉండును. కర్తుడే నామతరుకు మహిమి ఉండావు. ప్రభు నామమునకు మహిమ కలుగును గాక. ఒరు దిశయిలిరుందు తొడంగి అది మరు దిశ వరకుం ప్రకాశిక్రదు. ఆకాశం కింద ఒక దిక్కు నుండి అది ప్రారంభింపబడి ఇంకొక దిక్కుకు అది ముగింపబడుచు ఉన్నది. మిన్నలై పోలే మెరుపు వలే ఒక సెకండ్ అవ్వదాన్. అది ఒక సెకండ్ సమయం మాత్రమే. రహస్య వరుగై రహస్య రాకడ యేసుబిన్ రహస్య వరుగై యేసుక్రీస్తు ఒక రహస్య రాకడ అది అరై మణి నేర సంభవం అల్ల. అది ఒక అరగంట సమయం జరిగేటటువంటి సంభవం కాదు. అది 15 మినిట్స్ ప్రోగ్రామ్ అల్ల. అది ఒక 50 నిమిషం జరిగేటటువంటి సంభవం కాదు. అది 10 మినిట్స్ ప్రోగ్రామ్ అల్ల. అది 10 నిమిషం జరిగేటటువంటి కార్యక్రమం కాదు. కర్తుడియ వరుగై మిన్నలై పోలే ఇరుకు. ప్రభు యొక్క రాకడ మెరుపు వలే ఉండును. అవ్వదాం. కన్ను మూడి కన్ను తెరకరుదుకులే ఒరు నిమిషత్తిలే ఒరు ఇమై పొడుదులే నా మరురూపమావో. కన్ను మూసి కన్ను తెరిచేలోపు ఒక నిమిషమున రెప్ప పాటున మనమందరము రూపాంతరము చెందుదుము. ఆయతమాకబట్టవర్గల్ మాత్రం ఎడుచుకొల్లబడువారు. సిద్ధపడిన వారు మాత్రమే వారు ఎత్తబడుదురు. ఎదురు నోక్కిన వారికి మాత్రం వారు ఎడుచుకొల్లబడువారు. ఎదురు చూచు వారు మాత్రమే వారు కొనిపోబడుదురు. వరుగై నంబికలవర్గల్ మాత్రం ఎడుచుకొల్లబడువారు. అక్కడ గురించి నిరీక్షణ గల వారు మాత్రమే వారు ఎత్తబడుదురు. ఒరు మిన్నలై పోల అది ఒక నిమిషత్తులే నడందువిడు. మెరుపు వలే ఒక నిమిషములోనే అది జరిపింపబడును. అది తాను పరిశుద్ధ పౌలు ముదలాం కొరింథీయర్ 15వ అధికారం 51వ వచనంలో సున్నారు. మొదటి కొరింథీ 15వ అధ్యాయం 56వ వాక్యంలో పరిశుద్ధ పౌలు దాని గురించి చెప్పుచు ఉన్నాడు. 15:51 ఇదిగో మీకు ఒక మర్మం తెలుపుచున్నాను. మనమందరము నిద్రించము గాని నిమిషములో ఒక రెప్ప పాటున కడబూరం రోగగానే మనమందరము మార్పు పొందుదుము. இதோ ஒரு ரகசியத்தை உங்களுக்கு அறிவிக்கிறேன். நாம் எல்லாரும் நித்திரையடைவதில்லை, ஆகிலும் கடைசிய காலம் துணிக்கும் போது ஒரு நிமிஷத்திலே ஒரு இமை பொழுதிலே நாம் எல்லாரும் மறுரூபமாக்கப்படுவோம். மின்னலை போல ரகசிய வருகை இருக்கும். மெருப்பு போலே ரகசிய ராக்கட உண்டு. சபை எடுத்துக்கொள்ளப்படுவது யாருக்கும் தெரியாது. சங்கமும் கொனிப்போமட்டா எவ்வருக்கு தெரியுது. அபிஷேகமற்ற ஊழியக்காரன் அபிஷேகம் பொந்தின தெய்வ சேவகன் அபிஷேகமற்ற விசுவாசி அபிஷேகம் பொந்தின விசுவாசி வருகைக்காக காத்திருக்கிறவர்கள் ராகடனுக்கு எதிர்ச்சூச்சேவாரு அவர்கள் எடுத்துக் கொள்ளப்படுவது வாரு எத்தப்படே சமயமும் யாருக்கும் தெரியாது எவ்வருக்கு தெரியுது. பிரியமான இயேசு
వందదం తెలియదు పోనదం తెలియదు ప్రియమైన వారలారా యేసు వచ్చిన విషయము ఆయన ఎల్లిపోయిన విషయము ఎవరికీ తెలియదు అది మిన్నలై పోల ఇరుకుమెండి వేదతలే యేసు సున్నారు అది నిమిత్తమే అది మెరుపు వలె మెరిసినట్లుగా ఉండునని యేసు వేదవాక్యమునందు సెలవిచ్చి ఉన్నాడు మొదలాం దశలోనికేయర్ మొదటి దశలోనికా ఐదవ అధికారం ఐదవ అధ్యాయము రెండవ వచనం చెప్పుగరదు రెండవ వచనం చెప్పుచున్నది రాత్రి వేళ దొంగ ఎలాగ వచ్చినో అలాగే ప్రభు దినము వచ్చునని మీకు బాగుగా తెలియను இரவிலே திருடன் வருகிற விதமாய் கர்த்தருடைய நாள் வரும் என்று நீங்களே நன்றாய் அறிந்திருக்கிறீர்கள் இரவிலே திருடன் வருகிற விதமாய் கர்த்தருடைய வருகை நாள் இருக்கும் என்று பரிசுத்த பவுல் சொல்கிறார் ராத்திரி வேளை தொங்க எலாக வச்சுனோ அலாகனே பிரபு யொக்க தினமும் உண்டுனனி பரிசுத்த பவுல் போதிச்சுச்சுனாடு பிரியமாலே திருடன் சொல்லிவிட்டு வருவானா பிரியமன வாழ்ல தொங்க மனக்கு செப்பி வச்சுனா எந்த திருடனும் சொல்லிவிட்டு வரமாட்டா ஏ ஒக்க தொங்கவாடு செப்பி ராடு నోటం ఇట్టుకొండే రూపాన్ అతడు అతడు గమనించుచూనే ఉండను పగలిలే వరువాన్ అతడు పగల్లో వచ్చును చుట్టి చుట్టి వరువాన్ తిరిగి తిరిగి వచ్చును ఇరవిలే వరువాన్ రాత్రిలో వచ్చును చుట్టి చుట్టి వరువాన్ అలా తిరిగి తిరిగి వచ్చును ఇవులు ఎప్పుడు ఇరుపార్గల్ ఎప్పుడు ఇల్ల ఎందు అది గమనిపార్ వీరు ఎప్పుడు ఉందరో ఎప్పుడు ఉండరో అని చెప్పి ఆ విషయమును అతడు జాగ్రత్తగా గమనించును వీటిలే మనిదర్గలు ఇరుందాలను ఉల్లే తిడను వరమాట ఇంటిలో మనుషులు ఉన్నట్లయితే దొంగ రాడు ఆ మనిదర్గలు వెళ్ళే పోయిబిట్టాల్ మనుషులు వెళ్ళి బయటికి వెళ్ళిపోయి ఉన్నారు తిడను ఉల్లే వరుగరా దొంగ లోపలికి వచ్చుచున్నాడు ప్రియమానులే తిడనై పోల కత్తిడి వరుగే ఇరుకుమెండు పరిశుద్ధ పౌలు సొలుగరా ప్రియమైన వాళ్ళారా ప్రభు రాకడానేది దొంగ వలే ఉండునని పరిశుద్ధ పౌలు చెప్పుచున్నాడు అబడియానల్ ఎవలో అధికమై వరుగై నా పేసవేండు అలానట్లయితే రాకడ గురించి ఎంతగా మనం మాట్లాడుకొనవలెను వరుగై కొరిత ఎవలోవై నా ప్రసంగమనవేండు రాకడ గురించి మనం ఎంత పరిమితిగా మనం ప్రసంగించవలెను వరుగై కొరిత ఎవలోవై నా పాట పాడవేండు రాకడ గురించి మనం ఎంత పరిమితిగా పాట పాడవలెను ungal పిల్లగలోడు వరుగై కొరిత పేసుంగల్ ఈ పిల్లలతో రాకడ గురించి మాట్లాడుడి ungal నంబర్గలోడు వరుగై కొరిత పేసుంగల్ ఈ స్నేహితులతో రాకడ గురించి మాట్లాడుడి ungal ఉరవినగలోడు నన్మ వరుగై కొరితు పేసుంగల్ ఈ సన్నిహితులతో రాకడ గురించి మాట్లాడుడి ప్రియమాలే వరుగై కొరితు 24 మంది నేరం పేసికొండారు పో ఆయన వాళ్ళారా రాకడను గురించి 24 గంటలు మాట్లాడుతూనే ఉందుమో ఆండవరుడి నామమునకు మహిమే ఉండాగట ప్రభు నామమునకు మహిమ కలుగును గాక లూకావిన్ సువిశేషం లూకా సువార్త 17వ అధికారం 17వ అధ్యాయము 34వ వచనంతో వాసింగల్ 34వ వచనం నుంచి చదువుడి ఆ రాత్రి ఇద్దరు మంచమే మీద ఉందరు ఇద్దరు మంచం మీద ఉందరు వారిలో ఒకరు కొనిపోబడును ఒకరు కొనిపోబడరు ఒకరు విడిచిపెట్టబడును ఒకరు విడిచిపెట్టబడరు ఇద్దరు స్త్రీలు ఒక తిరుగలి విసరుచుందరు ఒకతే కొనిపోబడును ఒకతే విడిచిపెట్టబడునను శిష్యులు ప్రభువా ఇది ఎక్కడ జరుగునని ఆయనను అడిగినందుకు ఆయన పీనుగ ఎక్కడ ఉన్నదో అక్కడ గ్రద్దలు పోగవునని వారితో చెప్పెను అందరాత్రిలే ఒరే పడుకయిల్ పడుతిరికిర ఇరండు పెరిల్ ఒరువర్ ఏచ్చుకొల్లపడువాన్ మచ్చవన్ కైవిడపడువాన్ తిరిగి తిరిగిర ఇరండు స్త్రీగలిల్ ఒరితి ఏచ్చుకొల్లపడువాల్ మచ్చవల్ కైవిడపడువాల్ వైలిల్ ఇరికిర ఇరండు పెరిల్ ఒరువన్ ఏచ్చుకొల్లపడువాన్ మచ్చవన్ కైవిడపడువాన్ ఎంజు ఉంగలుకు సొలిగరేని ఎంజార్ ఒరువన్ ఎడుతుకొల్లపడువాన్ ఒకరు ఎత్తబడుదురు ఒరువన్ కైవిడపడువా ఇంకొకరు చేయిడిచి పెట్టబడుదురు ఒరుతి ఎడుతుగలబడువా ఒకటి ఎత్తబడును ఒరుతి కైవిడపడువా ఇంకొకటి చేయిడిచి పెట్టబడును ఒరువరు కూడా కైవిడపడకూడదు ఎవ్వరు కూడా చేయిడిచి పెట్టబడకూడదు కైవిడపడుగర కూటతలే యారం ఇరుకకూడదు చేయిడిచి పెట్టబడే గుంపులో ఎవ్వరు కూడా ఉండకూడదు కైవిడపడుగర కూటతలే ఎవరు ఊలియకారులు ఉండాలి ఎవ్వలో పరిదాభం చేయిడిచి పెట్టబడే గుంపులో ఒక సేవకులు ఉన్నట్లయితే ఎంత దౌర్భాగ్యమైనటువంటి స్థితి కైవిడపట్ట కూటతలే ఎవరు విశ్వాసి అగపట్టుబిట్టాల్ అది ఎవ్వలో వేదనై చేయిడిచి పెట్టబడినటువంటి ఆ గుంపులో ఒక విశ్వాసి కనబడినట్లయితే అది ఎంత దౌర్భాగ్యమైన దుఃఖకరమైనటువంటి విషయము ఒరువరు కైవిడపడకూడదు ఏ ఒక్కరు కూడా చేయిడిచి పెట్టబడకూడదు అనేవరం నా మరుగులు ఎడుచుకొలపడవేండు మనమందరము రాకడలో మనం ఎత్తబడవలను ఒవరు నాలు మొదలుకాగా నాం జవిక్క వేండు ప్రతి దినము ఆ నిమిత్తం ఆ విషయం నిమిత్తం మనం ప్రార్థించవలను ఎప్పుడు నీరు వందాలు ఉమై సంధికే ఆయుత మాకు ఎప్పుడు మీరు వచ్చినా మిమ్మల్ని ఎదుర్కొన్న నిమిత్తం నన్ను సిద్ధపరచుము ఉమడి అకాల సత్యత నన్ను కేక్క వేండు ఈ కడబూర సత్యమును నేను వినవలను నన్ను ఎడుచుకొల్లపడవేండు నేను ఎత్తబడవలను కన్నులు నా మూడవమా మన కన్నులు మనం మూసుకుందామా ఇరంగి వరువా ప్రభువు దిగి వచ్చును ఏడవది విషయత్తి సొల్లువదరికి నేరం ఇల్లై ఏడవ విషయం చెప్పడానికి సమయం లేదు ఏడవది విషయం ఒలివ మలయిన్ మేలు ఇరంగువా ఏడవ విషయమును ఒలివ కొండ మీదకి ప్రభు దిగి వచ్చును అది 7 వరుడు ఉపద్రవ కాల దగ్గరకు నడకర విషయం అది 7 సంవత్సరముల శ్రమల కాలముల తర్వాత జరిగేటటువంటి ఒక విషయం అయినది కర్తుడి వరుగైకి పిరగు ప్రభు రాకడ తర్వాత సభ ఎడుచుకొల్లబట్ట పిరగు సంఘము కొరిపోబడిన తర్వాత ఇంత ఉలగతులే 7 ఆండుగల్ అంత్యక్రిస్తువిన ఆక్షి నడవేరం ఈ యొక్క లోకములోనే ఇదే లోకములో అంత్యక్రీస్తు యొక్క పరిపాలన 7 సంవత్సరములు జరుగును ముళ్ళు ఉలగమం
ஒரே தலைவனால் ஆட்சி செய்யப்படும் சர்வலோகம் அந்தா ஒரே அதிபதி சேத ஏழுபடி செய்யப்படும் முழு உலகமும் ஒரே நாணயம் இருக்கும் சர்வலோகம் அந்தா ஒரே நாணயமத்தோ உண்டுது முழு உலகமும் ஒரே ராணுவம் இருக்கும் சர்வலோகம் அந்தா ஒரே ஒரு சைன்யம் உண்டுது அந்த தலைவன் பெயர் அந்திகிறிஸ்து அதிபதிக்கு பெயரே அந்திகிறிஸ்து ஆண்டவருடைய நாமத்திற்கு மகிமை உண்டாகட்டும் தேவன் நாமமுக்கு மகிமை கலகுது காக்கா அந்த ஏழு வருடம் பயங்கரமான கடினமான காலங்களாய் இருக்கும் ஏழு சமத்திரமுளு பயங்கரமானட்டு கஷ்ட கடின காலமாய் உள்ளது கைவிடப்பட்டவர்களுக்கு அது உபத்திரவத்தை உண்டாக்கும் செய்விடிச்சு பட்டபடி வாருக்கு அது சிரமல கலகிச்சுது கைவிடப்பட்ட கிறிஸ்தவர்களை இரத்த சாட்சிகளாய் மரிப்பார்கள் செய்விடிச்சு பட்டபடின கிறிஸ்தவர்களோ ஹத சாட்சிகளாக மரணிச்சுதுரு அடுத்த மூன்று வருடம் யூதர்களுக்கு கடினமான காலமாய் இருக்கும் தவாத மூன்று நெல சமத்திரமுளு யூதர்களுக்கு ஒரு கடின காலமாக உண்டுனோ अनेक யூதர்கள் இரத்த சாட்சிகளாய் மரிப்பார்கள் अनेक மந்தி யூதுளு ஹத சாட்சிகளாக மரணிச்சுதுரு எலியாவும் யோனாக்கும் வந்து இந்த உலகத்திலே சுவிசேஷத்தை அறிவிப்பார் ஏலியா ஹானாக்கு வந்து இதே லோகமனக்கு வந்து வாரு சுவார்த்தை பிரகடிச்சுதுரு அந்த மூன்றரை ஆண்டுகள் மூன்றரை ஆண்டுகள் அவர்கள் சுவிசேஷத்தை பிரசங்கம் பண்ணுவார் மூன்றரை சமத்திரம் வாரு சுவார்த்தை பிரகடிச்சுதுரு ஆண்டவருடைய நாமத்திற்கு மகிமை உண்டாகட்டும் தேவன் நாமமுக்கு மகிமை கலகுது காக்கா பிரியமானே கடைசியிலே அவர்கள் நாட்கள் முடியும் பொழுது பிரியமான வரலாரா சிவரிகா ஆயக தினமுளு முகிப்புபடும் அந்த கிறிஸ்துவினால் கொல்லப்படுவார்கள் அந்த கிறிஸ்து சேத வாரு அந்த அத்தமாச்சபடுதுரு அவர்கள் நடு வீதியிலே கொல்லப்படுவார் வாரு மத்திய வீதியிலே சம்பபடுதுரு எருசலேமிலே அவர்கள் கொல்லப்படுவார் எருசலேமிலே வாரு சம்பபடுதுரு அவர்களுடைய பிரேதத்தை யாரும் அடக்கம் பண்ண மாட்டார் அவர்கள் தேகமனு எவ்வரும் கூட பாதி பெற்றரு அவர்கள் அவருடைய மரணத்தை கொண்டாடுவார்கள் வாரு வாரக ஆயனக்கு வாரக மரணமுரு அందరూ உஸ்தகிஞ்சுதுரு ஸ்வீட் கொடுப்பார்கள் ஸ்வீட் நிச்சுதுரு சாக்லேட் கொடுப்பார்கள் சாக்லேட் நிச்சுதுரு பிரியாணி கொடுப்பார்கள் பிரியாணி நிச்சுதுரு கேக் கொடுப்பார்கள் கேக் நிச்சுதுரு அவருடைய மரணத்தை கொண்டாடுவார்கள் வாரக மரணமுரு உஸ்தகிஞ்சுதுரு மூன்றரை நாளான பின்பு மூணு தினமலைன தருவாத ஏறி வாருங்கள் என்ற சத்தம் கேட்கப்படும் எக்கி ரெண்டு என செப்பி ஒரு ஸ்வரம் வினபடுது மோசே ஏலியாவும் ஏனோக்கும் அவர்கள் உயிரோடு எழுவி போவார்கள் ஏலியா ஆனாக்கு இத்தர் கூட பிராணம்தோனே வாரி கொடிப்போபடுதுரு இரண்டு பேர் தான் மரணத்தை காணாமல் எடுத்துக்கொள்ளப்பட்டதாக வேதத்திலே சொல்லப்பட்டிருக்கிறது இவர் இத்தரே மரணமனு சுடக்குண்டா கொடிப்போபடி உண்டாரு வேத கிரந்தத்தில் ராயப்பட்டிருக்கிறது ஏலியா மரணத்தை காணாமல் எடுத்துக்கொள்ளப்பட்டார் ஏலியா மரணமனு சுடக்குண்டா கொடிப்போபடி ஏனோக்கு மரணத்தை காணாமல் எடுத்துக்கொள்ளப்பட்டார் ஏனோக்கு மரணமனு சுடக்குண்டா கொடிப்போபடி உண்டாரு நம்முடைய பரிசுத்தவான்கள் அந்த ரெண்டு பேர் தான் திரும்ப வருவார்கள் ஊழியம் செய்வார்கள் மரிப்பார்கள் பிறகு மறுரூபமாவார்கள் என்று சொல்லி கொடுக்கிறார் அந்த நிமித்தமே வார் இத்தரே மரளை பூமியிலே கொச்சி வார் மரணிஞ்சி வார் புனரத்தான செந்தி வார் கொடிப்போபடுதலை பரிசுத்தில் போதிச்சுச்சுனாரு ஒரு தரம் தான் மனிதனுக்கு மரணம் ஒக்க மாறே மனுஷனுக்கு மரணமோ எந்த மனிதனுக்கும் இரண்டு மரணங்கள் இல்லை ஏ ஒக்க மனுஷனுக்கு ரெண்டு மரணமும் இல்லவு ஆண்டவருடைய நாமத்திற்கு மகிமை உண்டாகட்டும் தேவன் நாமமுக்கு மகிமை கலகுது காக்கா அந்த ஏழு ஆண்டுகள் உபத்திரவ காலம் முடிந்த பிறகு ஏழு சமத்திரமுளு சிரமல காலம் முகிப்பபடின தருவாத இயேசு ஒலிவமலையில் வந்து இறங்குவார் இயேசு ஒலிவ கொண்ட மீதிக்கு திகி வச்சுது பரிசுத்தவான்களோடு இறங்குவார் பரிசுத்தில தூக்கிட திகி வச்சுது ஆயிரம் ஆண்டுகள் இந்த உலகத்தை ஆளுகை செய்வார் வெய்யேண்டு இந்த லோகமனு பரிபாலించుதுரு ஏர் பொல்யூஷன் இல்லை எட்டுவண்டி காலி பொல்யூஷன் லே காலுஷ்யம் லேது வாட்டர் பொல்யூஷன் இல்லை எட்டுவண்டி நீலு காலுஷ்யம் லேது ஃபுட் பொல்யூஷன் இல்லை எட்டுவண்டி ஆஹார காலுஷ்யம் லேது ஆதியிலே இருந்தது போல உலகம் அந்த ఆది அனுபவத்துக்கு வருகிறது ఆదిలో ఉన్నట్లుగా ప్రారంభంలో ఉన్నట్లుగా అదే స్థితికి మరలా ఈక లోకం రాబోచున్నది దేవుని సృష్టిత బోధి ఇందది పోలే ఆమ్ అంద ఆరుగల్ కడల్గల్ సముద్రంగల్ మలైగల్ విరుచంగల్ మారుగరదు దేవుడు ఆదిలో మనిషిని లోకమును సృష్టించినట్లుగా కొండలు పర్వతములు నదులు ఆయక భూమి మరలా అదే స్థితికి తిరిగి వచ్చును ఆ ప్రియమాలే అంద ఉలగం అలగాన ఉలగమగ ఇరుక ప్రియమైన వారలారా ఆయక లోకమనేది చాలా అందమైన రమ్యమైన లోకముగా ఉండబోచున్నది ఉలగం పరిశుద్ధ உலகமாக இருக்க ஆ லோகமாக பரிசுத்த லோகமாக உண்டபோச்சு ஆயிரம் ஆண்டு அரசாட்சியிலே சினிமா தியேட்டர்கள் இல்லை வெய்யேண்ட பரிபாலன சினிமா தியேட்டர்ல அனைவி உண்டபோ ஆயிரம் ஆண்டு அரசாட்சியிலே வைன் ஷாப்ஸ் இல்லை வெய்யேண்ட பரிபாலன வைன்ஸ் துகானமுள உண்டபோ ஆ ஆயிரம் ஆண்டு அரசாட்சியிலே எந்த கிளப்பும் இல்லை வெய்யேண்ட பரிபாலன எட்டுவண்டி கிளப்புகள் உண்டபோ ஆ ஆயிரம் ஆண்டு அரசாட்சியிலே விபச்சார விடுதிகள் இல்லை வெய்யேண்ட பரிபாலன எட்டுவண்டி விபச்சார குகமுள உண்டபோ ஆயிரம் ஆண்டு அரசாட்சியிலே பொய் சொன்னாலும் பரிமிதி வந்தா இதுக்கெல்லாம் வசனம்
இருக்கிறது. இவன்னிட்டுக்கு ஆதாரங்க வாக்கியமல கலவு சொல்றதுக்கு எனக்கு டைம் இல்ல. இவன்னி செப்பட்டானுக்கு சமயம் இல்ல. ஏசாயாவின் புத்தகம் 11 அதிகாரத்தை படித்து பாருங்க. ஏசாயா பிரவச்சன கிரந்தம் 11 அதிகாரத்தை சதி சூடண்டி வீட்டுக்கு போய் படித்து பாருங்க. வீட்டுக்கு வெள்ளி சதி சூடண்டி ஏசாயாவின் புத்தகம் 65 அதிகாரத்தை வீட்டுக்கு போய் படித்து பாருங்க. ஏசாயா கிரந்தம் 65 அதிகாரம் இந்திக்கு வெள்ளி சதுக்கொண்டி இந்த 11 அதிகாரமும் 65 அதிகாரமும் 1000 வருட அரசாட்சியை பற்றி பேசுகிறது. ஏசாயா 11 அதிகாரம் 65 அதிகாரம் வெய்யன்ல பரிபாலன குறித்து போதிச்சுச்சுன்னது. இயேசு ராஜாவாயிருப்பார். இயேசு ராஜுகா உண்டுனு. இயேசு 1000 வருட அரசாட்சியிலே ராஜாவாயிருப்பார். இயேசு வெய்யன்ல பரிபாலன ராஜுகா உண்டுனு. ஆம், அவருடைய ஊழியர்கள், அவருடைய ஜனங்கள், விசுவாசிகள் அவரோடு கூட மந்திரிகளாயிருப்பார்கள். தேவனுக்கு சேவகுலு தவட்டி உள்ளட்டு விசுவாசులు ఆయనక ప్రజలు యేసుతో పాటు మంత్రులుగా వారు క్రియ చేసెదరు. ఇంగ రెండు పక్కల ఊళ్ళేకాలంగల ఎంపీఆర్ ఉంటారు. ఇక రెండు వైపుల ఉన్నటువంటి దైవ సేవకులు ఆ దినములో ఎంపీలుగా ఉందరు. ఇంగల ఎమ్మెల్యే వారు పీర్గల్. మీరందరు ఎమ్మెల్యేలుగా ఉందరు. మనందరం మంత్రిగలై ఇరుపో. మనందరం ఒక మంత్రిలుగా ఉందుము. ఊళ్ళకలం ఒవరు సిటీ కొడుపార్. మీ అందరికి ఒక్కొక్క పట్టణం ఇచ్చుదురు. అని ఆది ఆలుగై చేయబోగరా. ఇది దాన్ని ఏలబడి చేయబోచున్నా. పరిశుద్ధ వాన్గల్ ఉలగతై ఆలుగై చేయవార్గల్ ఎందు ఇంగల్ అరియర్గలా ఎందు పరిశుద్ధ బౌల్ కర్కరా. పరిశుద్ధులు ఇది లోకమును ఏలుబడి చేయబోతున్నారని విషయము మీరు ఎరిగి ఉన్నారని పరిశుద్ధ పౌలు అడుగుచున్నాడు. ఆయనవడారు సాక్షి పట్టిదాన్ పరిశుద్ధ పౌలది సొలుగరా. అయ్యన్న పరిపాలన గురించి పరిశుద్ధ పౌలు ఆ మాటలు చెప్పుచున్నాడు. అరిగైలే ఎడుచుకొల్లబట్ట పరిశుద్ధ వాన్గల్ రాకడల ఎత్తబడినటువంటి పరిశుద్ధులు ఇంద ఉలగతై ఆలుగై చేయవారు. ఈ లోకమును ఏలుబడి చేయుదురు. ఎత్తన పేరు ఇంద ఉలగతై ఆలుగై చేయ విరుముగరీరు. ఎంతమంది ఈ లోకమును పరిపాలించ కోరుచున్నారు. ఎత్తన పేరు అమెరికావై ఆలుగై చేయ విరుముగరీరు. ఎంతమంది అమెరికాని పరిపాలించ కోరుచున్నారు. ఎత్తన పేరు ఇంగ్లాండ్ ఆలుగై చేయ విరుముగరీరు. ఎంతమంది ఇంగ్లాండ్ దేశమును ఏలుబడి చేయ కోరుచున్నారు. ఎత్తన పేరు రష్యావై ఆలుగై చేయ విరుముగరీరు. రష్యాని ఎంతమంది పరిపాలించ కోరుచున్నారు. ఎత్తన పేరు చైనావై ఆలుగై చేయ విరుముగరీరు. చైనాని ఎంతమంది పరిపాలించ కోరుచున్నారు. ఎత్తన పేరు పాకిస్తాన్ని ఆలుగై చేయ విరుముగరీరు. పాకిస్తాన్ని పరిపాలించ కోరుచున్నారు. ఎత్తన పేరు దుబాయ్ ఆలుగై చేయ విరుముగరీరు. ఎంతమంది దుబాయ్ని పరిపాలించ కోరుచున్నారు. సింగపూర్ ఎత్తన పేరు ఆలుగై చేయ విరుముగరీరు. సింగపూర్ని ఎంతమంది పరిపాలించ కోరుచున్నారు. పరిశుద్ధవాన్గల్ పరిశుద్ధులు అరుగైలు ఎడుచుకొల్లబట్ట పరిశుద్ధవాన్గల్ అక్కడ ఎత్తబడిన పరిశుద్ధులు మరురూపమాకబట్ట పరిశుద్ధవాన్గల్ అంతరం చెందిన పరిశుద్ధులు యేసువాడు మరుబడి వరువార్గల్ యేసుతో మరణా దిగి వచ్చుదురు. ఒలివ మలయిన్ మేల్ ఇరంగువార్గల్ ఒలివ కొండ మీద దిగి వచ్చుదురు. యెరూషలేము తలనగరమా ఇరుకు. యెరూషలేము ఒక రాజధాని పట్టణముగా ఉండును. వరల్డ్ మ్యాప్ లో పారంగల్ ప్రపంచ పట్టణములు చూడండి. యెరూషలేము మధ్యల ఇరుకురా. యెరూషలేము మధ్యలో ఉండును. వరల్డ్ మ్యాప్ ఇవ పారంగల్ ప్రపంచ పట్టణము వెళ్ళి చూడండి. యెరూషలేము ఉలగతిన్ మధ్యల ఇరుకురా. లోకముల మధ్యలో ప్రపంచ పట్టణం మధ్యలో వేదం సొలుగురదు. వేదవాక్యం చెప్పుచున్నది 1000 సాక్షి 1000 పరిపాలన యెరూషలేము తలనగరమా ఇరుకు. యెరూషలేము ప్రధాన నగరం. యేసు రాజువా ఇరుపార్. యేసు రాజుగా ఉండును. పరిశుద్ధవాన్గల్ ఆలుగై చేయవార్గల్ పరిశుద్ధులు గాని ఏలుబడి చేయుదురు. అంద ఉలగతిలే పాపం ఇల్లై ఆ లోకములో పాపము లేదు. అంద ఉలగతిలే పసి ఇల్లై ఆ లోకములో ఎటువంటి ఆకలి లేదు. అంద ఉలగతిలే తాగం ఇల్లై ఆ లోకములో తప్పిక లేదు. అంద ఉలగతిలే ఎంత విధమైన మరణగలం తీమగలం ఇల్లై ఎటువంటి మరణములు ఎటువంటి కీడులు ఆ లోకములో లేవు. నీడిత ఆయుష్ కాలతోడు ఇరుపార్గల దీర్ఘాయుష్మంతులుగా మనము జీవించుదు. మనిదర్గలు వృక్షంగలై పోల ఇరుపార్గల మనుషులు వృక్షముల వలె ఉందురు. అప్పుడు ఒక అడగాన భూమియాగ ఇది మారు. అటువంటి ఒక రమ్యమైన భూమిగా ఇక భూమి మారబోచున్నది. పావత్నాల్ భూమి సవికబట్టిరుకురదు. పాప మూలంగా భూమి శపింపబడి ఉన్నది. యేసు వరుమొడు యేసు దిగి వచ్చినప్పుడు ఇంత శాపమలా నీంగిపోయిబడు. శాపములన్నీ తొలగిపోవును. ఎత్తని పేరు వరగలి ఆయుధ కానబడ ఆయుధమారు విరుముగలిగారు. రాకడలో కనబడ వాంచకం నవల్లారు ఎడిమి నిర్పోమా. మనందరం లేచి నిలబడుదుమా. నవల్లారు ఎడిమి నిర్పోమా. మనందరం లేచి నిలబడుదుమా. దైవ సేది నమలారు ఎడిమి నిర్పో. దయచేసి మనందరం లేచి నిలబడుదుము. ఇంత కన్వెన్షన్ ముడియ పోగరదు. ఈ కన్వెన్షన్ ముగింపబడబోచున్నది. గత నమలకు ఆశీర్వాదమైన కన్వెన్షన్ ఇచ్చి తందా ప్రభు. మనకు ఒక ఆశీర్వాదమైన కన్వెన్షన్ ఇచ్చి ఉన్నాడు. వానచ్చులిరుంది అవరు ఇరంగి వరువారు. పరలోకం నుంచి ప్రభు దిగి వచ్చును. ఒక నిమిషములే ఒక నిమిషములో ఒరిమై పొడుదులే కను రెప్పపాటులో మరు రూపమాకబడు రూపాంతరము చెందుదుము. మహిమయాన శరీరం నమకు కిడకి పోగరదు. మహిమైన శరీరము మనకు దొరకబోచున్నది. కరంగల ఉయర్తి యేసు విడుదల కేలంగల్ చేతులు పైకెత్తి యేసు వద్ద అడుగుడి. ఎనకు ఒక మహిమయాన శరీరం వేండు. నాకు ఒక మహిమ గల శరీరము కావాలి. ఎనకు ఒక మహిమయాన శరీరం వేండు. మహిమ గల శరీరములు కావాలి. ఎనకు ఒక పాపం లేద శరీరం వేండు. పాపం లేని శరీరము కావాలి. ఎనకు ఒక తిట్టుబడాద శరీరం వేండు. పవిత్ర పచ్చబడిన ఒక శరీరము కావాలి. ఎనకు కరైబడాద ఒక శరీరం వేండు. మచ్చలేని శరీరము కావాలి. ఓ ఎనకు జయ జీవం సేగిన శరీరం వేండు. జీవితం చేసే శరీరము కావాలి. ఓ అప్పుడు శరీరత్తే యేసు ఉంగులకు తరువా శరీరములు యేసు మీకు ఇచ్చుదురు. ఉంగల శరీరత్తే యేసు విడతల ఒప్పుకొడుంగల్. ఈ శరీరములు యేస్తున్నప్పుడు ఉంగల్ అవయవంగల యేసు విడతల ఒప్పుకొడుంగల్. అవయవములు యేసునకు అప్పగించుకో. ఉంగల్ ఇరుదైతే యేసు విడతల ఒప్పుకొడుంగల్. ఈ హృదయములు యేసుకు అప్పగించుకో. ఉంగల్ మనసు యేసు విడతల ఒప్పుకొడుంగల్. ఈ మనసును యేసుకు అప్పగించుకో. ఏకాల సత్యం ధనిక నమూరం రోగును. ఏకాల సత్యం ధనిక నమూరం రోగును. ఒక నిమిషములే ఒక నిమిషము ఒరిమై పో.
ஒரு ஊர்ல ஒரு வயதான மனிதர் இருந்தாரா? ஒரு ஊர்ல ஒரு வயசானட்டுவண்டி மனுஷர் ఉన్నాడు. கவனிங்கள், கவனிச்சండి. நான் சொல்றது கவனிங்கள், செப்பு விஷயம் கவனிச்சండి. ஒரு வயதான மனிதன் ஒரு ஊர்ல இருந்தாரா? ஒரு வித்துடைன மனுஷன் ஒரு ஊர்ல ఉన్నాడు. மிகவும் ஞானமுள்ளவர், மிகவும் ஞானமுள்ளவர், மிக்கிலி ஞானமுகல வியக்தி. என்ன பிரச்சனை மனிதர்கள் கொண்டு வந்தாலும் ஏ சமஸ்து சரியான தீர்வு அவர்களுக்கு சொல்லுவார். எட்டுவண்டி சமஸ்து மனுஷுல தீசுக்கொச்சின வாருக்கு சரியான தீர்ப்புன்னு தீச்சுதிரு. ஜனங்களிடத்தில் ஒரு மரியாதை இருந்தார். ஜனங்களிடத்தில் அத்தனைக்கு ஒரு மஞ்சி மரியாதை கலது. எந்த பிரச்சனை ஆனால் அவரிடத்தில் வருவார். எட்டுவண்டி சமஸ்து வச்சுனா ஆயத்துக்கு வெளி போதிரு. அந்த ஊர்ல ஒரு சிறுவன் இருந்தான். அங்க ஊர்ல ஒரு சின்னவாடு உண்டு. அவன் இதை கவனித்துக் கொண்டே இருந்தான். அத்தடு அங்க சின்னவாடு கவனிச்சு உண்டு. இந்த வயதான மனிதன்
எவ்வளவு அறிவாளியா இருக்கிறார். இக விருத்துடைன மனுஷுடு எந்த ஞானிகா உண்டாடு. எல்லாருக்கும் கரெக்டாக சொல்லுகிறார். அந்தனுக்கு சரியான ரீதியில தீர்ப்பு தீர்ச்சுனாடு. இவரை எப்படியாவது தப்பாக சொல்ல வைக்க வேண்டும். வீரனி ஏ விதங்கா தப்புகா செப்பனிவாளி. இவர் எப்படி எல்லாம் சரியா சொல்லுகிறார். இவர் ஏ விதங்க அன்னிட்டு சரியான ரீதியில செப்புச்சுனாடு. இவர் எப்படியாவது நான் தப்பாய் சொல்ல வைக்க போகிறேன். ஏ விதங்கா தப்பு செப்பு அத்தனத்தோ செப்பிச்சது நான் அனுக்குனாடு. அவனுக்கு ஒரு ஐடியா கிடைத்தது. அத்தனுக்கு ஒரு ஆலோசனை தொடக்கி உள்ளது. தோட்டத்துக்கு ஓடினான். தோட்டத்தை பரிகத்தினாடு. அங்கே ஒரு பட்டர்ஃபிளை இருந்தது, வண்ணத்து பூச்சி. அதனுக்கு சீதங்கொக்க சிலுக்க உன்னதி. அதை பிடித்தான், உயிரோடு பிடித்தான். தன்னி தூ பிராணத்தை ஜீவந்த பட்டுக்கொண்டு வச்சு உன்னாடு. உயிரோடு பிடித்தான், பிராணத்தை பட்டுக்கொண்டு வச்சு உன்னாடு. நேராக அந்த வயதான மனிதனுடைய வீட்டுக்கு ஓடுகிறான். இப்படி ஆ யொக்க வயசானவன் வருத்தன் யொக்க இன்டிக்கு அத்தனை பரிகத்துக்கொண்டு வெளிச்சுனாடு. அவனுடைய கையிலே உயிரோடு ஒரு பட்டாம்பூச்சி இருக்கிறது. அதனுக்கு சேத்திலோ பிரத்துக்குன்னு சீதாங்கோக சிலுக்க கலது. தோட்டத்திலிருந்து அந்த வயதான மனிதன் வீட்டுக்கு ஓடுகிறார். தோட்டல நுச்சு நேருக்கு அவருத்தினக்க இன்டிக்கு பரிகத்துக்கொண்டு வெளி உன்னாடு. வீட்டுக்கு போய் நின்றான், மூச்சு வாங்குகிற. இன்டிக்கு வெளி சூச்சதற்கு பயங்கரமா சுவாச தீசுக்கோடானுக்கு இப்பந்தி படிச்சுனாடு. தாத்தா 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 பிலிச்சாடு. என் கையிலே ஒரு பட்டாம்பூச்சி இருக்கிறார். நான் சேத்துல ஒரு சீதாங்கோக சிலுக்க உன்னதி. அது உயிரோடு இருக்கிறதா, அது செத்து போயிருக்கிறதா, அது சனி போயிருந்தா, பிரத்துக்கு உன்னதா? தாத்தா அமைதியா இருந்தார். தாத்தா மௌனங்கா உன்னாடு. இவனுக்கு மூச்சு வாங்குகிறது. இப்படி அத்தனுக்கு சுவாச இப்பந்திகா உந்தி. மறுபடியும் கேட்கிறான். மறுநாள் அடுகுத்துனாடு. தாத்தா என் கையிலே ஒரு உயிரோடு ஒரு பட்டாம்பூச்சி இருக்கிற. தாத்தா நான் சேத்திலோ ஜீவமத்துனட்டு சீதாங்கோக சிலுக்க உன்னதி. இது பட்டாம்பூச்சி இருக்குது, உயிரோடு இருக்கிறதா, இது செத்து போயிருக்கிறதா? இது சீதாங்கோக சிலுக்க, நான் சேத்துல சீதாங்கோக சிலுக்க, இது சனிப்போயிருந்தா லேதா பிரத்திக்கு உன்னதா செப்போ. பெரியவர் சிரித்தார். ஆயிக்க விருத்துடு நபி உன்னாடு. இவனுக்கு பொறுமை இல்லை, நீக்கு சகனம் லேது. சிறுவனுக்கு பொறுமை இல்லை, சின்னவாடிக்கு சகனம் ஓர்ப்பு லேது. மறுபடியும் கேட்கிறான். மரள அடுகுச்சுன்னாடு. பிடித்து இழுத்து கேட்கிறான். தாத்தா பட்டுக்கொண்டு லாகி லாகிய தாத்தன் லாகி அடுகுத்துனாடு. என் கையில ஒரு பட்டாம்பூச்சி இருக்கிறது, சேத்துல ஒரு சீதாங்கோக சிலுக்க உன்னதி. அது உயிரோடு இருக்கிறதா, இல்லாவிட்டால் அது செத்து போயிருக்கிறதா? அது சனிப்போயினதா லேதா பிராணம்தான் உன்னதா? தம்பி அது உன் கையிலே இருக்கிறது என்று சொன்னார். தம்முடு அது நீ சேத்திலோனே உன்னதன் செப்பி உன்னாடு. அது உன் இஷ்டம், அது நீ இஷ்டமும். நீ அமைக்கிட்டா செத்து போயிடும். நீ தானே நொக்கினட்டு சனிப்போனும். நீ விட்டுட்டா பறந்து போயிடும். நீ விடிச்சு பெற்றினட்டு அது எகிரி போகணும். அவர் அழகான பதில் சொன்னார். அந்தமையான ரம்யமான ஜவாபி. அது உயிரோடு இருக்கிறது என்று அவர் சொல்லவில்லை. அது பிராணத்தை உண்டு செப்பலேதோ. அது செத்து போயிருக்கு என்று சொல்லவில்லை. அது சனிப்போயிருந்தான் செப்பலேதோ. அந்த பெரியவர் சொன்ன பதில் என்ன தெரியுமா? விருத்துடு செப்பினட்டு பிரச்சுத்தரம் என்ற தெரிசா. அது உயிரோடு இருக்கிறதும், அது பறந்து போகிறதும் உன் கையிலே இருக்கிறது. அது பிராணத்தை உண்ணட்டம் லேதா எகிரி போட்டம் அனதி, அது நீ சேத்திலோனே உன்னது. அந்த கதையை சொல்லி உங்களை வீட்டுக்கு அனுப்புகிறேன். ஆ கதை செப்பி நீங்க மீ இன்டிக்கு மீமலை பம்பிச்சுன்னாரு. நீங்க கைவிடப்படுறதும் பறந்து போறதும் உங்க கையில இருக்கு. நீரு செய்பிடிச்சு பட்ட பண்ணட்டம் ராக்கடல கொனிப்போம் வரட்டும். அது பரிசுத்தமாய் ஜீவித்தால், பரிசுத்தமாய் ஜீவிச்சினட்லயே, கவனமாய் ஜீவித்தால், ஜாக்கிரதையா ஜீவிச்சினட்லயே, நீங்கள் இயேசுவை நேசித்தால், நீங்கள் இயேசுவை பிரேமிச்சினட்லயே, நீங்கள் இயேசுவின் பாதத்திலே ஜெபித்தால், இயேசுவின் பாதமேத பிரார்த்திச்சினட்லயே, நீங்கள் பறந்து போவீர்கள். எகிரி போவீரோ ஒரு நிமிஷத்திலே, ஒரு நிமிஷமனா, ஒருமை பொழுதிலே, மகிமையுள்ள சரீரத்தை பெறுவீர்கள். மகிமையான சரீரமனி மீது பொந்து கொண்டுரோ. இயேசு வருவார், இயேசு வச்சுனோ, மனவாளன் வருவார், வச்சுனோ, சீக்கிரமாய் வருவார். கைவிடப்பட வேண்டிய மனிதன் அல்ல, மனுஷனோ காது, எடுத்து கொள்ளப்படுவோமாக. பிரியமான வருகைக்காக தேவனமை ஆயத்தமாக்க முடியா? எல்லாரும் ஸ்தோத்திரம் பண்ணுங்க. ஸ்தோத்திரம் 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 ஸ்தோத்திரம். பாஸ்டர் ஆபிரகாம் அவர்களை அழைக்கிறோம். ప్రభువిచ్చిన మంచి ఆశీర్వాదకరమైన ఈ సువార్త స్వస్థత మహాసభల కొరకు మనం అందరం దేవునికి స్తోత్రించేదము. ఈ విశాఖపట్నం సిటీలో ఏయు గ్రౌండ్ లో ఇలాంటి ఒక ఆశీర్వాదకరమైన ఆధ్యాత్మిక పండుగలు దేవుడు మనకిచ్చినందుకు ఈ గ్రౌండ్ విషయంలో ప్రభు సహాయం చేసి ఉన్నారు, అధికారులు సహకరించి ఉన్నారు. ప్రభు ఆర్థిక రూపంలోనూ అధికారుల ఒక మంచితనంతోనూ ప్రభు అనుగ్రహించిన
ఉపకారం కొరకు స్తోత్రించదము. స్తోత్ర 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 స్తోత్ర. ఈ ఆంధ్ర యూనివర్సిటీ యొక్క ఎడ్యుకేషన్ యొక్క అనుభవాలన్నీ దేవుడు ఆశీర్వదించాలి. స్తోత్రించదము. స్తోత్ర 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 స్తోత్ర. మనం అడిగిన దానికంటేను, ఊహించిన దానికంటేను ప్రభు అత్యధికమైనటువంటి యొక్క జన సమూహాన్ని తీసుకుని వచ్చి అనేక రక్షణ సువార్త, మహిమ సువార్త ప్రభు వినిపించి ఉన్నారు గనక స్తోత్రించదము. స్తోత్ర 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 స్తోత్ర. ఎన్నో విధములైన ఆటంకముల మధ్యలో ప్రభు ఈ కూటముల విషయంలో ఇచ్చిన జయం కొరకు స్తోత్రించదము. స్తోత్ర 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 స్తోత్ర. యొక్క మహానగర విశాఖపట్నంలో ఇలాంటి యొక్క అద్భుతమైనటువంటి మహిమా సువార్త ప్రకటించడానికి, అపోస్తల బోధ ఉపదేశ సత్యాలు ప్రకటించడానికి పరిశుద్ధులను ప్రభు ప్రేరేపించినందుకు స్తోత్రించదము. స్తోత్ర 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 స్తోత్ర. కరపత్రముల ద్వారా, వాల్ పోస్టర్స్ ద్వారా, ఇంకా బ్యానర్ల ద్వారా, పలు విధాల సాధనాల ద్వారా ఈ సువార్త కూటాల విషయమై విని వారు మైక్ ఆహ్వానాన్ని మన్నించి ఈ కూటమునకు వచ్చినటువంటి దేవుని వాక్యాన్ని వినటువంటి ప్రతి వ్యక్తిని, వారి కుటుంబాలను దేవుడు ఆశీర్వదించాలి. రక్షణ లేని వారి ఆత్మలకు దేవుడు రక్షణ భాగ్యము కలగజేయాలి. ఎవరెవరు ఎలాంటి యొక్క వాంఛ దాహముతో వచ్చి ఉన్నారో వారికి ప్రభు విడుదల, రక్షణ, స్వస్థత, సహాయం అనుగ్రహించాలి. స్తోత్రించేదము. స్తోత్ర 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 స్తోత్ర. ఈ సువార్త కూటముల ద్వారా దేవుడి విశాఖపట్నం సిటీని, ప్రజలను, అధికారుల్ని ఆశీర్వదించినందుకు స్తోత్రించేదము. స్తోత్ర 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 స్తోత్ర. కూటములు నిర్వహించడానికి ఈ ఆంధ్ర యూనివర్సిటీ అధికారులు అనుమతించిన్నారు, వారు దయచూపించిన్నారు. ఆ విషయమై వారికి మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఇక్కడ కూటాలు ఏర్పాటు చేసుకోవడానికి పోలీస్ డిపార్ట్మెంట్ వారు కూడా అధికారులు సహకరించారు, వారు మేలు చేశారు. ఆ పోలీసు వారి యొక్క శాఖను, వారి యొక్క ఉద్యోగాల్ని పోలీస్ డిపార్ట్మెంట్ దేవుడు ఆశీర్వదించాలి. స్తోత్రించేదము. స్తోత్ర 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 స్తోత్ర. ఈ కూటములు ఆశీర్వాదకరముగా మార్చబడుటకు ప్రత్యక్షముగా, పరోక్షముగా సహకరించిన వారిని, వారి కుటుంబాలను, వారి భవిష్యత్తు మార్గాలు దేవుడు ఆశీర్వదించాలి. స్తోత్రించేదము. స్తోత్ర 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 స్తోత్ర. ఈ కూటముల ద్వారా ఒక గుంపు వారు ప్రభు యొక్క రాకడకు సిద్ధపడడానికి అలాంటి యొక్క ఉపదేశములు ఈ దినాల్లో మనకిచ్చినందుకు స్తోత్రించేదము. స్తోత్ర 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 స్తోత్ర. ఇలాంటి మన దైవ సేవకులు ఇక్కడ కూర్చోవడానికి, నిలబడడానికి స్టేజి, లైటింగ్, కార్పెట్లు, జనరేటర్లు ఏర్పాటు చేసిన రాజు సప్లైయర్స్ గాజువాక వారు మా యొక్క విన్నపాన్ని విని సంతోషంగా వారు సహకరించారు. రాజు సప్లైయర్స్ కంపెనీ, వారికి బిజినెస్ ని దేవుడు ఆశీర్వదించాలి. ఇంకా ఇలాంటి యొక్క దేవుని యొక్క సువార్తకు వారు అనేక భాగాలుగా వారు ఆశీర్వాదకరంగా ఉండాలి. రాజు సప్లైయర్స్ కంపెనీ, వారికి వర్కర్స్ ని దేవుడు ఆశీర్వదించాలి. స్తోత్రించేదము. స్తోత్ర 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 స్తోత్ర. సౌండ్ సిస్టమ్ ఏర్పాటు చేసినటువంటి సహోదరుడు చిన్న ముసిరివాడ సహోదరుడు రఘు, వారికి అన్నదమ్ములు ఈ యొక్క బిజినెస్ ని ఆశీర్వదించాలి. వారు కూడా సేవాభావంతో, మంచి మనసుతో వారు మాకు అనుకూలమైనటువంటి యొక్క సంతోషముగా, మాకు అనుకూలముగా అంగీకరించారు. ఎన్నో ఇబ్బందులు వచ్చినా కూడా వారు సహకారంగా ఉన్నారు. ఆ యొక్క మైక్ సెట్, ఈ సౌండ్ సిస్టమ్ ఏర్పాటు చేసిన వారిని, వారి కుటుంబాలను ఆశీర్వదించాలి, రక్షించాలి. వారి బిజినెస్ ని దేవుడు
ఆశీర్వదించాలి, స్తోత్రించేదము. సోదరం 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 స్తోత్రం 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 స్తోత్రం. నాలుగు దినములు దేవుని వాక్యాన్ని పంచడానికి ఈ పట్టణానికి ఆశీర్వాదకరం ఉండడానికి ప్రభు మన పాస్టర్ గారు తీసుకొచ్చారు. ఇంకా అనేక ప్రదేశాలు ఇలాంటి కూటాలు వారు ఏర్పాటు చేయాలి. ఇంకా దేశానికి, రాష్ట్రానికి, పట్టణానికి ఇంకా వారికి ఆరోగ్యం ఇచ్చి, బలమిచ్చి మన సెంటర్ పాస్టర్ గారు, పాస్టర్ పిజి థామస్ గారిని ఆశీర్వదించి ఇంకా అనేక జనములకు ఆశీర్వాదకరముగా మార్చాలి, స్తోత్రించేదము. వాక్యములు విని మారు మనసు పొందిన వారి కొరకు స్తోత్రించేదము. తీర్మానములు చేసుకున్న వారి కొరకు స్తోత్రించేదము. ముంచట బాప్తిస రక్షణ భాగ్యానికి అంగీకరించిన వారి కొరకు స్తోత్రించేదము. అపొస్తల ఉపదేశములోనికి, సత్యములోనికి రావడానికి అంగీకరించిన వారి కొరకు స్తోత్రించేదము. మహిమగల సీయోను, నూతన యెరూషలేము ఉపదేశములు అంగీకరించిన యథార్థ భక్తి పరుల కొరకు స్తోత్రించేదము. మా యొక్క ఆహ్వానం మన్నించి నాలుగు దినముల కూటములకు వచ్చినటువంటి ఆత్మీయులైన ప్రియమైన సహోదరులు సహోదరులకు, ఆత్మీయ తల్లులు తండ్రులకు మా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈ మహాసభలు ఏర్పాటు చేసినటువంటి మేము ఈ ఊరికి, పట్టణానికి కొత్త కాదు. ఇంచుమించుగా 50 సంవత్సరాలుగా ఈ యొక్క పట్టణంలోనే ఎన్ఏడి జంక్షన్ దగ్గర, ఎన్ఏడి కొత్త రోడ్, శాంతినగర్, ది పెంతకోస్ట్ మిషన్, ది పెంతకోస్ట్ మిషన్ చర్చి అనేటువంటి పేరులో ఎన్ఏడి జంక్షన్ దగ్గర, ఎన్ఏడి కొత్త రోడ్, శాంతినగర్, కరాస ఎదురుగా మా యొక్క విశ్వాస గృహము లేదా మా చర్చి విలాసం అక్కడ ఉన్నది. ఇంకనూ మీరు లోతైన ఉపదేశములు, సత్యములు తెలుసుకోవడానికి, అపోస్తల బోధ ఉపదేశములు, ప్రభు రాకడ ఉపదేశములు, సీయోను నూతన ఎరుసల ఉపదేశములు, ఇంకా లోతైన సత్యాలు తెలుసుకోవడానికి మా సహవాసం మీకు అందుబాటులోనే ఉన్నది. మీరు అక్కడ మాకు ప్రతి ఆదివారం ఉదయం 9 గంటలకు ఆరాధన జరుగును, ప్రతి గురువారం ఉదయం ఉపవాస ప్రార్థన, ప్రతి గురువారం సాయంత్రం బైబిల్ స్టడీ కూటం, ప్రతి శనివారం ఉదయం 9 గంటలకు ఉపవాస ప్రార్థన, ప్రతి శనివారం సాయంత్రం 6 గంటలకు పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టుకోవడం జరుగును. ఇంకనూ మీరు ఆధ్యాత్మిక దాహము కలిగి సత్యము కొరకు, ఉపదేశము కొరకు, ప్రభు రాకడ నిరీక్షణ కొరకు జీవించేటువంటి యథార్థమైన భక్తి పరుల కొరకు మా యొక్క ద్వారములు తెరిచే ఉంటవి. నిజమైన అపోస్తల బోధ ఉపదేశాన్ని తెలుసుకొని మీరు అపోస్తల బోధలో, ఉపదేశములో, సత్యములో, రొట్టె విరుచటలు ఎదగడానికి ప్రభు యొక్క రహస్య రాకడలో మీరు ఒక ఆధ్యాత్మిక పెళ్లి కుమార్తెగా, నూతన ఎరుసలేముగా మార్చబడిన నిమిత్తమై లోతైన సత్యములు తెలుసుకోవడానికి మా యొక్క సహవాసానికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము. మీరు అక్కడికి వచ్చి ఇంకా లోతైన సత్యాలు తెలుసుకోవాలని మిమ్మల్ని మేము ఈ యొక్క సభాపూర్వకముగా ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. ది పెంతకోస్ట్ మిషన్ చర్చి, ఎన్ఏడి జంక్షన్ దగ్గర, ఎన్ఏడి కొత్త రోడ్, శాంతినగర్, కరాస ఎదురుగా దేవునికి స్తోత్రములు. ఇంకా గాజువాకలో కూడా మా యొక్క చర్చి ఉన్నది. ఆ గంగవరం పోర్ట్ రోడ్ వై జంక్షన్ దగ్గర మాకు ఒక బ్రాంచి ఉన్నది. దేవునికి స్తోత్రములు. ఈ కూటానికి వచ్చిన మీ అందరికీ మా హృదయపూర్వక కృతజ్ఞతలు. ప్రార్థించిన మీ అందరికీ మా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈ కూటం ముగించిన తర్వాత పరిశుద్ధులు చివరి ఆశీర్వాదం చెప్పిన తర్వాత దూర బారి నుంచి వచ్చినటువంటి సహోదర సోదరుల విశ్వాసులకు కాన్వకేషన్ హాల్లో మీకు భోజనం సిద్ధంగా ఉంది. మీ కొరకు బస్సులు రెడీగా ఉన్నవి. ఈ రాత్రి ఆదర బాదరగా బయలుదేరి వెళ్ళొద్దు, ఇబ్బంది పడొద్దు, మమ్మల్ని ఇబ్బంది పెట్టొద్దు. మీరు నెమ్మదిగా భోంచేసి రెస్ట్ తీసుకుని రేపు ఉదయకాలం మీరు బస్సుల్లో, ఆటోల్లో మీ స్వగృహాలకు వెళ్ళవచ్చు. విశాఖపట్నం సిటీ బిల్లివర్స్ ఇక్కడ ఎన్నో పనులున్నవి. పనుల్లో సహకరించి మీరు ఇంకనూ ఆశీర్వాదకరంగా ఉండాలని మిమ్మల్ని మేము ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. దేవునికి స్తోత్రములు. కృపగల ప్రభువా యేసయ్యా, మీకు స్తోత్రములు. మీ మహాకృపను బట్టి, మీరు అనుగ్రహించినటువంటి ఆశీర్వాదకరమైన ఈ యొక్క ఆధ్యాత్మికమైన పండుగల కొరకు స్తోత్రమయ్యా, స్తోత్రములు. ఈ యొక్క విశాఖపట్నం మహానగరములో ఇలాంటి యొక్క అపోస్తల ఉపదేశములో, సత్యములో, సహవాసములో మీరు మాకు అనుగ్రహించినటువంటి రక్షణ సువార్తను
మహిమా సువార్తను ఈ పట్టణ ప్రజలకు ప్రకటించడానికి మీరు మాకు ఒక మంచి వేదిక ఈ విశాఖపట్నం సిటీలో నడిబొడ్డిలో ఒక ఆంధ్ర యూనివర్సిటీలో మంచి వేదిక మీరు మాకు ఇచ్చినందుకు స్తోత్రం అయ్యా, స్తోత్రములు అయ్యా. ఇలాంటి ఒక ఈ స్థలాన్ని మాకు ఇచ్చినటువంటి యూనివర్సిటీ అధికారులు మీరు ఆశీర్వదించండి అయ్యా, ఈ యూనివర్సిటీ సేవలు ఆశీర్వదించండి అయ్యా, పోలీస్ డిపార్ట్మెంట్ వారిని ఆశీర్వదించండి అయ్యా, ప్రత్యక్షముగా పరోక్షముగా మాకు అన్ని విధాలుగా సహకరించిన అధికారులు మీరు ఆశీర్వదించండి, మరి డిపార్ట్మెంట్లు మీరు ఆశీర్వదించండి. ఈ నాలుగు దినములుగా మీ సన్నిధానం వచ్చినటువంటి ప్రతి ఒక్కొక్కరిని వారి కుటుంబాలను మీరు ఆశీర్వదించండి, వారి జీవితాలకు కావలసిన ఉపకారం మీరు దయచేయండి అయ్యా, వారి ఆత్మలకు రక్షణ దయచేయండి అయ్యా. ఆధ్యాత్మిక దాహముతో, ఆధ్యాత్మిక వాంఛతో, ఆధ్యాత్మిక ఆకలితో, సత్యాన్ని గురించిన ఉపదేశాన్ని గురించిన ఆకలితో ఉన్నటువంటి మీ బిడ్డలకు ఈ అపోస్తల బోధలోనికి ఉపదేశానికి నడిపించి మీ రాకడికి సిద్ధపడేటువంటి కృప రూపాంతర జీవితం వారికి దయచేయండి అయ్యా. స్తోత్రం. ఈ నాలుగు దినాలుగా మీరు అనుగరించిన పాటల కొరకు స్తోత్రములు, సంగీత వాయిద్యముల కొరకు స్తోత్రములు, జీవముగల సాక్ష్యముల కొరకు స్తోత్రములు, రక్షణ సువార్త, మహిమ సువార్త, మీ రాకడ కొరకు సిద్ధపడేటువంటి మహిమ ఉపదేశాన్ని, అపోస్తల బోధను, ఉపదేశాన్ని మీరు మాకు అనుగరించినందుకు స్తోత్రం అయ్యా. మీ గొప్ప మహిమతో నింపినందుకు స్తోత్రములు. పాస్టర్ గారిని బలపరిచినందుకు స్తోత్రములు. ఈ ఆంధ్రప్రదేశ్ నుండి, అనేక పట్టణాల నుండి దైవ సేవకులు ఈ స్థలానికి తీసుకొచ్చినందుకు స్తోత్రములయ్యా. తీసుకొచ్చిన దేవుని ప్రజల కొరకు స్తోత్రములయ్యా. ఈ కూటమిలో పాల్పొందిన ఒక్కొక్కరిని, వారి కుటుంబాల్ని, వారి భవిష్యత్తు మార్గాలు, వారి ఉద్యోగాలు, వ్యాపారములు, వ్యవసాయములు, చేతి పనులు, కూలి పనులు, వారి జీవనోపాధి సంబంధమైన ప్రతి వృత్తులు, ప్రతి వృత్తిని ఆశీర్వదించండి. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాకనే వాగ్దానము చేత మీరందరిని ఆశీర్వదిస్తున్నాం. ఆశీర్వదించండి, ఆశీర్వాదకరముగా మార్చండి అయ్యా. మమ్మల్ందరిని సంపూర్ణముగా పరిశుద్ధపరిచి మీ మహిమ గల రాకడికి సిద్ధపరచండి. అందరి ప్రయాణ మార్గాల్లో కాపాడండి. కృప వెంబడి కృప ఇవ్వండి తండ్రి. మీరు మాకు ఇచ్చిన కరికరం కొరకు స్తోత్రం, ఆశీర్వాదం కొరకు స్తోత్రం. ఈ నాలుగు దినములు మీ వాక్యాన్ని విత్తినటువంటి పరిశుద్ధులైనటువంటి ప్రభువ, మా సెంటర్ పాస్టర్ పాస్టర్ పిజి థామస్ గారిని ఇంకా ఆరోగ్యముతో బలముతో నింపండి. ఈ దేశంలో ఇంకా అనేకులకు ఒక తండ్రిగాను, అనేకులకు ఆశీర్వాదకరముగా మార్చండి. వచ్చినటువంటి ఒక దైవ సేవకులు, సహోదరీలు, సహోదరులు అందరిని మీరు ఆశీర్వదించండి అయ్యా. చెరువచ్చిన బిడ్డలందరినీ దీవించండి. మమ్మల్ని అందరినీ మీరు రాకడికి సిద్ధపరచమని యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. సోదరాం, 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 అందరూ స్తోత్రం చెప్పండి. స్తోత్రం, 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 స్తోత్రం. మన ఆధ్యాత్మిక జీవితంలో ఎదగడానికి, మనం ప్రభు రాకడొకరికి సిద్ధపడడానికి, మన ప్రాణాత్మ దేహాల్లో సంపూర్ణ రూపాంతర అనుభవం పొందడానికి, ఆత్మయు జీవము శరీరము సంపూర్ణముగా పరిశుద్ధపరచబడి ప్రభు యొక్క రాకడికి సిద్ధపడడానికి పౌలు గారు చెప్పినట్లుగా మనకు ఎన్నో ఉపదేశ సత్యాలు దేవుడిచ్చారు. మనకు బుక్ స్టాల్ ఉన్నది, ఆ బుక్ స్టాల్ ఎన్నో ఆధ్యాత్మిక ఉపదేశ సత్యాలు పుస్తకములు ఉన్నవి, ఇంగ్లీషు భాషలోను తెలుగు భాషలో అందుబాటులో ఉన్నవి. మీరు కావలసిన వాళ్ళవి తీసుకొని చదివి మీ ఆధ్యాత్మిక జీవితంలో మీరు ఎదగండి. ఇంకా అనేకులకు అవి పరిచయం చేసి అనేకులకు ఆశీర్వాదకరంగా మారాలని కోరుకొనుచున్నాం. అంత మాత్రం కాకుండా మీకు ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే, ఈ కుటుంబంలో బాధలు, కష్టాలు, వేదనలు, గర్వఫలం కొరకు ఇబ్బందులు, ఏదైనా సమస్యలు ఉన్నట్లయితే అక్కడ బుక్ స్టాల్ దగ్గర ప్రార్థన విజ్ఞాపన పత్రిక ఉంది. మీ ప్రార్థన విన్నపాలు ఇక్కడ బాక్స్ ఉంది, ఆ బాక్సులో వేయండి. మీ కొరకు, మీ సమస్యల కొరకు మేము ప్రార్థన చేస్తాం. తప్పకుండా ప్రభు మీకు సహాయం చేస్తారు. మాసపత్రిక కడవరి వర్షపు ధ్వని అనే తెలుగులో మాసపత్రిక ఉన్నది. ఆ మాసపత్రికకు మీరు చందాదారులుగా, మా నెలకు 60 రూపాయలు చందాదారులుగా మారండి. మీరు అక్కడ మీ యొక్క అడ్రస్ ఇచ్చినట్లయితే మీ ఇంటికే నెల నెల ఆ యొక్క ఆధ్యాత్మిక మాసపత్రిక వస్తుంది. అందులో ఎన్నో లోతైన ఉపదేశాలు యవనస్తుల కొరకు, చిన్నల కొరకు, పెద్దల కొరకు, అందులో ఆధ్యాత్మిక సాక్ష్యాలు ఉంటవి. ఆ ఆధ్యాత్మిక పత్రిక కడవరి వర్షబుద్ధు అనేటువంటి మాసపత్రిక ద్వారా కూడా మీ ఆధ్యాత్మిక జీవితంలో మీరు అభివృద్ధి పొందొచ్చు. ఆ మాసపత్రిక తెలుగులో కడవరి వర్షపు ధ్వని, తమిళ భాషలో పెంతకోస్తు పెరోలి,
ఇంగ్లీష్ భాషలో వాయిస్ ఆఫ్ పెంతెకోస్ట్ ఇలాగా భారతీయ భాషల్లో అనేక భాషల్లో పత్రిక ఉంటుంది. మరి కొనుక్కోండి, తీసుకోండి, ఆశీర్వాదం పొందండి, అనేకులకు ఆశీర్వాదకరంగా మారాలని కోరుచున్నాం. దేవునికి స్తోత్రం. స్తోత్రించదము. సోతరాం 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 సోతరాం. మన ప్రభు అయిన యేసు క్రీస్తుని యొక్క కృపయు, తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, పరిశుద్ధాత్మని యొక్క సుఖవాసమును మనందరితో ప్రభుని రాకడ వరకు ఎల్లప్పుడూ తోడే ఉండునుగాక. హల్లెలూయా 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 హల్లెలూయా.